విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. దేవుని పిల్లలందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. సర్వోన్నతుని దేవుని మహాకృప నిత్యము మనందరికీ తోడేని నడిపించునుగాక. ఆమెన్. ప్రియులరా, ప్రార్థన చేసుకుని ఈ దినపు వాక్య ధ్యానంలోనికి అడుగు పెడదాం. అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, సర్వసృష్టికి ఆధారభూతుడా, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాను తండ్రి. దయగలిగిన మా దేవ, మీ యొక్క సత్యవాక్యాన్ని ధ్యానించడానికి మేమందరము మీ ఎదుట సిద్ధపడి ఉండగా తండ్రి, మీ యొక్క వాక్యమును ప్రభ మా హృదయాలలోనికి పంపించి మా హృదయాంతరంగాలలో దానిని ప్రభ నాటి మీ కొరకు సిద్ధమైన దివ్యల వలె, జ్యోతుల వలె ప్రకాశించుటకు మమ్మల్ని బలపరచమని, స్థిరపరచమని. సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ మీ ఆత్మ సహాయమును మీ దీనదాసుడుగా అర్థిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మధ్య క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నడుస్తున్నాయి కదా. చాలామంది ప్రశ్నలు అడుగుతున్నారు, ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వస్తున్నాం. ఈ మధ్య చాలా మెసేజెస్ రావడం జరిగింది. అంతమాత్రమే కాదు, కొన్ని ఫోన్ కాల్స్ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. అందులో చాలామంది యొక్క ఆలోచన విధానం ఏంటంటే, చాలామంది ఏం అర్థం చేసుకున్నారు అంటే, బైబిల్ని వాళ్ళ కోణంలో చదివి వాళ్ళు అర్థం చేసుకున్న విధానంలో మోసపోయే స్థితికి వెళుతున్నట్టుగా నాకు అనిపించింది. అందుకే తప్పనిసరిగా ప్రియ చెల్లెమ్మల్ని, తమ్ముల్ని అప్రమత్తం చేయాలనే సదుద్దేశంతో వారి జీవితాల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల, మోసపూరితమైన ఆలోచనల వల్ల, లేకపోతే ఎవరో వాళ్ళకి తప్పుడు గైడెన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు మోసపోకూడదు అనే ఒక బాధ్యతాయుతమైన ఆలోచనతో ఈ యొక్క సందేశాన్ని మీ ముందుకు తీసుకుని రావాలి అని ప్రగాఢంగా విశ్వసించటం, కార్యరూపం దాల్చడం జరిగింది. ప్రియులారా, ప్రతి ఒక్కరికి నేను ముఖ్యంగా చెబుతున్నాను, ఈ లైవ్ వీక్షిస్తున్న వాళ్ళకి, విర్రవీగుతున్న దుష్టత్వాన్ని, సమస్తమైన కల్మషాన్ని విడిచిపెట్టి మంచి మనస్సుతో, శ్రద్ధాశక్తులతో, భయభక్తులతో పవిత్ర బైబిల్ గ్రంథాన్ని మీ ముందు పెట్టుకుని చక్కగా వాక్యాన్ని ధ్యానించవలసిందిగా మీ అందరినీ ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఎందుకంటే దేవుని వాక్యం అనేది పడిపోయిన పతనావస్థలో ఉన్న మనల్ని అందరినీ నిలువబెట్టేది, మన ఆత్మీయ జీవితాన్ని మేల్కొలిపేది, మన బ్రతుకుల్ని సరిదిద్దేది, మనల్ని నిత్య జీవితానికి నడిపించేది. కనుక వివాహం విషయం అనేది ప్రతి మనిషి జీవితంలో చాలా 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 ప్రాముఖ్యమైనది. అక్కడ తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఎంతోమంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది పడిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది తమ జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఎన్నో విధాలుగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ పరిస్థితి ఎవరికి రాకూడదు, ఆ పరిస్థితిలోనికి ఎవరు వెళ్ళకూడదు. అలా వెళ్ళకూడదు అంటే మనం దేవుని వాక్యానుసారంగా ఎలాంటి ఆలోచన విధానం కలిగి ఉండాలి, దేవుని వాక్యానుసారంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది చాలా 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 ఇంపార్టెంట్. ముఖ్యంగా చాలామంది క్రైస్తవ సహోదరీ సహోదరులు వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది అంటే, విశ్వాసానికి, మూఢ విశ్వాసానికి, లేదా విశ్వాసానికి, అంధవిశ్వాసానికి, నమ్మకాలకి, గుడ్డి నమ్మకాలకి తేడా తెలియక భ్రమలో బ్రతుకుతున్న వాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వివాహ వయసు వచ్చేసరికి నేను ప్రార్థన చేస్తూ కూర్చుంటాను, దేవుడే నాకు తగిన సంబంధాన్ని వెతికి పెట్టి ఆ సంబంధాన్ని నా దగ్గరకు ఆయనే పంపించి ఆయనే నా వివాహం జరిగించే విధంగా ఆయనే చూసుకుంటాడు మొత్తం అంతా. దానికి వీళ్ళు కొన్ని రెఫరెన్సెస్ కూడా సంపాదించుకుని పెట్టుకున్నారు దగ్గర, అవన్నీ వివరిస్తాను ఈరోజు, జాగ్రత్తగా వినండి అని. వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందంటే, నేను ఇంకేం చెయ్యక్కర్లేదు, ఆయనే అన్నీ పంపించుకుంటాడు నా దగ్గరికి. ప్రియులారా, దేవుడు ఎప్పుడు కూడా విశ్వాసము, విశ్వాసంతో పాటు క్రియలు రెండింటినీ జత కలిపి మాట్లాడాడు తప్ప క్రియలు లేని విశ్వాసం గురించి దేవుడు ఎప్పుడూ మాట్లాడలేదు.
యాకోబు పత్రికలో ఒక స్పష్టమైన మాట మీకు చూపిస్తున్నాను చూడండి, 2వ అధ్యాయము 14వ వచనం. అందరూ కూడా యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం ప్రతి రిఫరెన్స్ కూడా మీరు నోట్ చేసుకోండి. నేను చెబుతున్నప్పుడు మీరు తప్పక మీ బైబిల్ తెరిచి చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏం ప్రయోజనం? అలాంటి విశ్వాసం అతన్ని రక్షించగలదా అని అడుగుతున్నాడు. క్రియలు లేనప్పుడు నాకు విశ్వాసం ఉంది అని చెప్పటం వల్ల ఏదైనా ప్రయోజనం ఉందా? ఏ ప్రయోజనం లేదు. అలాంటి విశ్వాసం అతన్ని రక్షిస్తుందా? రక్షించదు. అంటే కేవలం విశ్వాసం ఉంటే సరిపోదు, క్రియలు కావాలి. క్రియలు లేకపోతే అసలు విశ్వాసానికి అర్థమే లేదు. అందుకే 22వ వచనంలో అదే అధ్యాయంలో 22వ వచనంలో అంటున్నారు, విశ్వాసము అబ్రహాము క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసననియు. ఎప్పుడు కార్యసిద్ధి కలుగుద్దట? కేవలం విశ్వాసం ఉంటే కార్యసిద్ధి కలగదు, మన క్రియలతో కూడినదైనప్పుడే అది కార్యసిద్ధి కలుగుతుంది. బాగా నోట్ చేసుకోండి ఇవి. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా అంటాడు. అబ్రహాం గురించి, అబ్రహాము గారు ఇస్సాకును బలిచిన బలివడానికి తీసుకెళ్లిన సందర్భాన్ని గురించి మాట్లాడుతూ, క్రియల మూలముగా ఆయన విశ్వాసం పరిపూర్ణమైంది. అర్థమవుతుందా? విశ్వాసము అనేది క్రియలతో కూడి ఉన్నది. క్రియలు లేని విశ్వాసము మృతము అని చెబుతున్నాడు చూడండి. క్రియలు లేని విశ్వాసము మృతము. విశ్వాసము క్రియలు లేనిదైతే అది మృతమైపోతుంది, అది ఒంటిగానే ఉంటుంది. మరి ఈరోజు చాలామంది, నేనేం చూడక్కర్లేదు, దేవుడే తగిన సంబంధం నా దగ్గర పంపిస్తాడు, నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, నేను ప్రార్థన చేస్తూ ఉంటే చాలు దేవుడే చేసేస్తాడు వివాహం, అప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉండగా ఏ సంబంధం వస్తే అదే దేవుని చిత్తం, సో కాబట్టి నేను దాన్ని ఓబే అయిపోతాను, ఓకే అయిపోతాను అంటున్న వాళ్ళు ఒక ఇంత మూఢ విశ్వాసంలో ఉన్నట్టు. ఈ మూఢ విశ్వాసాలు క్రైస్తవులో పలు విధాలుగా ఉన్నాయి. నేను మందులు వాడను, దేవుడే రోగం తగ్గిస్తాడని భీష్మించి కూర్చున్న వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, మందులన్నీ ప్రకృతిలో సృష్టించింది, పెట్టింది దేవుడే. కానీ చాలామంది నేను మందులు వాడను అని కూర్చుంటారు. అది మూఢత్వం తప్ప దాన్ని విశ్వాసం అనరు. క్రియలు లేని విశ్వాసం మృతం. విశ్వాసం పేరు చెప్పి మూర్ఖత్వంలోకి నడిపించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈరోజు. వాళ్ళకి అర్థమైంది అదే, విశ్వాసం అంటే మూఢత్వంలోనికి మూర్ఖత్వంలోనికి వెళ్ళడం కాదు. ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తవు కొయ్యవు కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. అంటే మనల్ని శుభ్రంగా ఇంట్లో పడుకోమనా? ఏ పని చేయకుండా ఆయన పోషిస్తాడని అర్థమా? దానికి మనం ఏలియా గారికి ఆహారం పెట్టలేదా, కాకులతో ఆహారం పంపించలేదని రెఫరెన్స్లు వెతుక్కోవాలా? కాదు. పరలోకపు తండ్రి ఆకాశ పక్షుల్ని చూడండి అన్నాడు. ముందు ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తవు కొయ్యవు కొట్లలో కూర్చుకోవు, అంతే. అవి విత్తవు కొయ్యవు మీలా కొట్లలో కూర్చుకోవు, కానీ వాటిని పోషిస్తున్నాడు. ఎలా? గూటిలో పడుకుంటేనా? ఒక పక్షి గూటిలో పడుకుంటే ప్రభు వాటికి ఆహారం పంపించి పోషిస్తున్నాడా? లేదు, అది పొద్దునే లేస్తుంది, మనకంటే ముందు లేస్తుంది, మనకంటే తొందరగా పనికి వెళ్తుంది. ఆ వెతుక్కుంటుంది ఆహారాన్ని పక్షి, వెతుక్కుని 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 కష్టపడి గూటిలోకి తెచ్చుకుని పిల్లలకు పెట్టుకుంటే తన తింటుంది. అది దేవుడు తను పని చేస్తున్నప్పుడు వాటికి ఆహారాన్ని సిద్ధపరుస్తాడని చెప్తున్నాడు తప్ప, సోమరపోతులో పడుకుంటే పెడతానని చెప్పట్లేదు ఆయన. కాబట్టి మన విశ్వాసం అనేది క్రియలను బట్టి అది పరిపూర్ణమవుతుంది. క్రియలు లేకుండా నీకు విశ్వాసం ఉన్నా వేస్ట్, విశ్వాసం ఉన్నా వేస్ట్. కాబట్టి ఎప్పుడైనా సరే బైబిల్లో ఒక సందర్భాన్ని ఆలోచించేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఆలోచించండి, మూఢత్వంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందుకంటే మీకు కొన్ని అద్భుతమైన సందర్భాలు ఈరోజు జ్ఞాపకం చేస్తాను. వివాహం అనేది మన జీవితంలో చాలా 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 ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే అమ్మా నాన్నలతో ఒక 20 ఏళ్ళు లేదా 30 ఏళ్ళు మనం బ్రతుకుతాం. ఆ తర్వాత మిగిలిన జీవితం ఎంతైతే ఉందో అది మిగిలిన హాఫ్ లైఫ్, హాఫ్ ఆఫ్ ద లైఫ్. అంటే అది ఇంకో 30 ఏళ్ళు కావచ్చు, లేదా 40 ఏళ్ళు కావచ్చు, లేదా పెద్దలు చెబుతున్నట్టు అంత ఆరోగ్యంగా బ్రతికితే 100 ఏళ్ళు కావచ్చు. ఈ 20 లేదా 30 ఏళ్ళ తర్వాత ఒక 30 ఏళ్ళ జీవితం మిగిలింది అనుకుందాం, లేదా ఒక 40 ఏళ్ళ జీవితం మిగిలింది అనుకుందాం. ఈ 30 ఏళ్ళ జీవితమో లేదా దేవుడు అంతిస్తే అంత 40 ఏళ్ళ జీవితమో మనకు తెలియదు, కానీ ఆ జీవితం అంతా కూడా మనం ఎవరినైతే భాగస్వామిగా ఎన్నుకుంటామో వాళ్ళతోనే గడపాలి, వాళ్ళతో జీవించాలి. సో ఇప్పుడు అమ్మా నాన్న మనల్ని ప్రేమగా పెంచారు, పెద్దవాళ్ళని చేశారు. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు, భార్య కూడా తన తల్లిని తండ్రిని విడిచి పురుషుణ్ణి హత్తుకుంటుంది.
వీళ్ళిద్దరూ ఏకశరీరం అవుతారు, వాళ్ళిద్దరూ కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. అప్పటి నుంచి ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ, ఒకరికొకరు అనుకున్నట్టుగా, ఒకరికొకరు అన్యాయం చేసుకోకుండా జీవితం అంతా దేవుని యందు భయభక్తులు కలిపి భయభక్తులతో గడుపుతూ ఒక చక్కటి జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఒక చక్కటి కుటుంబ వ్యవస్థకు రూపకల్పన చేసుకోవాలి అనేది బైబిలు మనకు తెలియజేస్తున్నటువంటి సత్యం. ఆయన యందు భయభక్తులు కలిగి చక్కటి కుటుంబ వ్యవస్థను రూపొందించుకోవాలని బైబిల్ చెబుతోంది. ఆయన కొరకు బ్రతకడం కోసం, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడం కోసం సాధనాలుగా వాడబడాలని. కానీ ఈరోజు ఎన్నో వివాహాలలో బాధలు ఎదుర్కొనేవాళ్ళు, కష్టాలు ఎదుర్కొనేవాళ్ళు, కన్నీళ్ళు ఎదుర్కొనేవాళ్ళు, ఇరుకులు ఎదుర్కొనేవాళ్ళు, ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి కారణం ఏంటి అని అంటే, పురుషుడు మంచివాడైతే స్త్రీ మంచిది కాకపోవడం, స్త్రీ మంచిదైతే పురుషుడు మంచివాడు కాకపోవడం, లేదా ఇద్దరూ మంచివాళ్ళు కాకపోవడం. ఇద్దరిలోనూ ఎవరో ఒకరు లోక సంబంధులుగా ఉండడం, లేదా వేషధారులుగా ఉండడం, లేదా నటించే జీవితాలు కలిగి ఉండడం, లేదా దేవుని యందు భయభక్తులు లేని జీవితాలు కలిగి ఉండడం, ముఖ్యంగా క్రైస్తవ సమాజంలో అయితే ఇలాంటి వాటికి కొదువ లేదు. ఈరోజు నాకు తెలిసి లక్షల్లో ఉన్నాయి ఈరోజు ఇలాంటి కుటుంబ లక్షల్లో. ఎందుకు ఇలాంటి పరిస్థితి దాపురించింది అంటే, గోధుమల చేలినోనికి గురుగులు కూడా ప్రవేశించటం వలన, గురుగులే గోధుమలు అనుకుని కొందరు భ్రమపడటం వలన చాలామంది మోసపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే, ముఖ్యంగా పాజిటివ్గా ఆలోచించేవాళ్ళు, నెగిటివ్గా ఆలోచించేవాళ్ళు. ఇద్దరు ప్రార్థన చేసి పెళ్లి చేసుకున్నారనుకుందాం, అందులో ఒకటి జీవితం బాగుంది, వాడు ఏమని కామెంట్ చేస్తాడంటే, నా జీవితం హ్యాపీగా ఉంది, నేను ప్రార్థన చేసి పెళ్లి చేసుకున్నాను, దేవుడు నాకు మేలు చేశాడు అంటాడు. ఇంకో ప్రార్థన చేసి పెళ్లి చేసుకున్నవాడు జీవితం బాగాలేదు, వాడు మోసపోయాడు. అప్పుడు వాడేమంటాడంటే, నేను కూడా ప్రార్థన చేసి పెళ్లి చేసుకున్నాను కాబట్టి దేవుడు నాకు అన్యాయం చేసేసాడు, దేవుడు నన్ను మోసం చేసేసాడు అంటాడు. అంటే ఒకరి విషయంలో ఒకలా, మరొకరి విషయంలో మరోలా చేసేవాడా దేవుడు అంటే, ఖచ్చితంగా కాదు. ఆయన పక్షపాతం లేనివాడు, మన కన్న తండ్రికి పక్షపాతం లేదు. మరేంటి పరిస్థితి? దేవుడే మనకి ముందుగా ఒక్కొక్కటి మీకు వివరించుకుంటూ వస్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడే మనకి వివాహాలు నిశ్చయించి ఒక అబ్బాయిని లేదా ఒక అమ్మాయిని మీ ముందుకు తీసుకొచ్చి మీకు వివాహం చేస్తాడా అని అంటే, ప్రియులరా, ఈరోజు ఈ టాపిక్ ఎన్నుకోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, నేను పేర్లు చెప్పను, వివరాలు చెప్పను, నేను కొన్ని ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకున్నాను. ఆ ఫోన్ కాల్స్ సారాంశం ఏంటంటే, కొందరు అమ్మాయిలు, ఈ అమ్మాయిలు ఎలాంటి భావజాలం కలిగి ఉన్నారంటే, ముఖ్యంగా దేవుని సేవకుడిని పెళ్లి చేసుకోవాలని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే దేవుని సేవకులు అంటే స్క్రీన్ మీద కనబడేటప్పుడు చాలా పరిశుద్ధులుగా, పవిత్రులుగా, ఆ మాటల ధాటికి, ఆ మాటల యథార్థత కనబడుతుంటే, ఓ ఇతను చాలా పరిశుద్ధుడు అన్న భావన కలగడం వల్ల, అంటే మంచివాళ్ళు కూడా ఉన్నారు నేను లేరని అనట్లేదు, అలా మోసం చేసే వాళ్ళ వల్ల ఈరోజు ఇలాంటి కేసులు వస్తున్నాయి బయటికి. అలాంటి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఒక దైవ సేవకుని వివాహం చేసుకుంటే జీవితం బాగుంటుంది కదా, ఒక దైవ సేవకుడితో మన లైఫ్ బాగా లీడ్ చేసుకోవచ్చు కదా అని దైవ సేవకులను ఇష్టపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఒక సంఘటన, మీ కొన్ని సంఘటనలు మీ ముందుకు తీసుకొస్తాను, ఏ వివరాలు నేను చెప్పను, కొన్ని సంఘటనలు మాత్రం మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక మీదట మీరు ఎలా ఉండాలో నిర్ణయాలు తీసుకోండి. ఒకడు ఏం చేశాడంటే, ఒక దైవ సేవకుడిగా చాలామనీ అవుతున్నటువంటి ఒకడు మైక్ ముందు మాట్లాడే మాటలు చూస్తుంటే ఆకాశాన్ని కోటలు కట్టేస్తాడు. అలా కోటలు కడుతున్నటువంటి ఒకడు ప్రజలందరినీ మాయ చేసి మభ్యపెడుతున్న వాడి వాట్సాప్ని ఒకడు హ్యాక్ చేశాడు. వాడు వాట్సాప్ని హ్యాక్ చేస్తే అందులో వాడు చేస్తున్నటువంటి చాటింగ్సు, వాడు అమ్మాయిలతో చేసినటువంటి చాటింగ్లు, ఆ ఫోటోలు చూసి చాలామంది నివ్వెరపోయి అవన్నీ నాదాకా కూడా వచ్చాయి. సో చూసినప్పుడు నాకు కూడా చాలా ఆశ్చర్యం కలిగింది. ఇది చాలా దరిద్రుడు, చాలా పనికిమాలినుడు, దుర్మార్గుడు, పైకి ఒకలాగా లోపల ఒకలాగా వేషం ధరించుకున్నాడు అని నాదాకా కూడా వచ్చాయి. వాడి మధ్య నాకు మెసేజ్ కూడా పెట్టాడు, ఏమనంటే, మా పరిచర్య కోసం, మా కోసం ప్రార్థన చేయండి అని దొంగ. అప్పుడు నేను వాడికి ఏమని రిప్లై ఇచ్చాను తెలుసా, దేవుని సేవ అనేది దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి భాగ్యం, దాన్ని జాగ్రత్తగా కాపాడుకో, దుర్వినియోగం చేసావనుకో నాశనం అయిపోతావు, నష్టపోతావు, జాగ్రత్త అని రిప్లై ఇచ్చాను. మళ్ళీ నాకు ఎలాంటి రిప్లై రాలేదు అక్కడ నుంచి. సో ఇలాంటి వాళ్ళకి ఎంత బుద్ధి చెప్పినా కూడా వాళ్ళు మారతారని ఎలాంటి ఆలోచనలు లేవు. వాడిని నమ్మి మోసపోయినటువంటి కుటుంబం నాకు కాల్ చేసి, అయ్యా మా అమ్మాయి ఇలా మోసపోయింది, వాడిని నమ్మింది,
వాడు ఎలాంటి వాడన్న సంగతి మాకు తెలీదు సో చాలా నష్టపోయాం అని చెప్పి చాలా బాధపడ్డారు ఇలాంటి ఒకటి రెండు కాదు చాలా 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 కేసెస్ వచ్చాయి అంటే వాళ్ళ భావజాలం ఎలా ఉంది అంటే ఎవరు కూడా దేవుని చిత్తం అనగానే ఒక వ్యక్తిని దేవుడు మనకు చూపిస్తాడు లేదా సంఘంలో ఒక మంచి విశ్వాసిగా చాలామంది అవుతున్నవాడు డబ్బులు బాగా సంపాదిస్తున్నవాడు ఇది కూడా ఒకటి వచ్చింది బాగా డబ్బులు సంపాదించినవాడు విశ్వాసిగా చాలామంది అవుతున్నవాడు వీడు మంచోడు కదా అనుకుని తొందరపడి చేస్తే ఆ తర్వాత వాడు చుక్కలు చూపించేశాడు చాలా చాలా బాధ పెట్టాడు చాలా అన్యాయం చేశాడు ఇలాగే అమ్మాయిల్లో కూడా కొంతమంది క్రూరులు ఉన్నారు కంటకురాళ్ళైన స్త్రీలు ఉన్నారు వాళ్ళు కూడా చాలా బాధలు పెడుతున్నారు ఇబ్బందులు పెడుతున్నారు ఆ తర్వాత లబోదివ్వమని అయ్యో మేము దేవుడు నమ్ముకున్న వాళ్ళని చెప్పి ముందుకెళ్ళాం దేవుడు నమ్ముకున్న వాళ్ళు కదా అని వివాహం చేసుకున్నాం కానీ ఎందుకు ఇలా జరిగింది మా జీవితంలో దేవుడేంటి ఎలా చేశాడు అనే స్థితికి విశ్వాస భ్రష్టులు అయిపోయే స్థితికి దిగజారిపోతున్నారు చాలామంది కాబట్టి ఎప్పుడూ కూడా తొందరపాటు నిర్ణయాలు వద్దు ఒక వ్యక్తి మంచివాడా కాదా అనేది తెలుసుకుని వివాహం చేసుకోండి నిజానికి దేవుని సేవకుని వివాహం చేసుకోవాలనే ఆలోచన చాలా మంచిది అది విశ్వాసులైన వాళ్ళకు ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది మంచి దైవ సేవకులు ఉన్నారు యథార్థంగా సేవ చేస్తున్న దైవ సేవకులు చాలామంది ఉన్నారు ముఖ్యంగా యవ్వన కాలంలో దేవుని కొరకు పట్టబడి చక్కగా వాడబడుతున్న వాళ్ళు కూడా చాలామంది సమాజంలో ఉన్నారు కానీ పరీక్షించి సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది లేకపోతే మనం చాలా నష్టపోతాం చాలా నష్టపోతాం ఆ తర్వాత మనం చేతులు గాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుని ఎలాంటి ప్రయోజనం ఉండదు సంవత్సరాల తరబడి మనం ఏడవాలి ఇప్పుడు ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే కొన్ని మూఢత్వపు బోధలు సమాజంలోనికి రావటం వల్ల దేవుడే చూసుకుంటాడు అంతా దేవుడే జరిగిస్తాడు ఎందుకు దేవుడు జరిగించడు ఎందుకు దేవుడు జరిగించకుండా ఉండాలి నేను అడుగుతున్నాను కదా నేను అడుగుతున్నాను కాబట్టి దేవుడు ఇవ్వాలి నేను అడుగుతున్నాను కాబట్టి దేవుడు చేయాలి నేను అడుగుతున్నాను కాబట్టి దేవుడు అంగీకరించాలి అన్న భావజాలం చాలామందిలో ఉంది అది చాలా తప్పు ఎందుకంటే దేవుని చిత్తము అంటే ఏంటో కూడా చాలామందికి తెలియట్లేదు విశ్వాసము అనేది క్రియలను బట్టి కొనసాగాలి అప్పుడు పరిపూర్ణం అవుతుంది కొంతమంది అన్నారు కొన్ని కొన్ని ప్రశ్నలు వచ్చాయి మొన్న చిన్న వీడియో ఒకటి ఏదో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో మాట్లాడిన చిన్న వీడియో ఒకటి ఐఫర్ గార్డ్లో అప్లోడ్ చేశాం అది చూసిన వాళ్ళు చాలామంది కొన్ని కామెంట్స్ చేయడం లేకపోతే కొన్ని మెసేజెస్ చేయడం చేశారు వాళ్ళకి అర్థమైన జ్ఞానం అది సో అందుకే మేము ఏం చేసామంటే దానికి సంపూర్ణమైన వివరణ ఇవ్వాలి ఇలాంటి బిట్లు చిన్న చిన్నవి పెడితే చాలామందికి అర్థం కాదు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ వాళ్ళకి ఆన్సర్స్ ఇస్తేనే వాళ్ళు మంచి స్థితిలోనికి ఎదగగలుగుతారు అనే ప్రేమపూర్వకమైనటువంటి భావనతో ఈ విధంగా మీ ముందుకు రావడం ఈ విధంగా మీకు విషయాలు చెప్పడానికి సిద్ధపడటం జరుగుతోంది కాబట్టి జాగ్రత్తగా వినండి ప్రియులారా ముఖ్యంగా చాలామందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే ఇస్సాకు వివాహాన్ని దేవుడే కదా నిర్ణయించాడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి పెద్ద దాసుడు ప్రార్థన చేస్తాడు కదా నీవు నిర్ణయించిన అమ్మాయి ఎవరో చూపించని చెప్పి ప్రార్థన చేస్తేనే కదా దేవుడు అమ్మాయిని చూపించాడు అని చాలామంది ఆలోచిస్తారు కానీ వాస్తవాన్ని మనం లోతుగా పరిశీలన చేస్తే ఆదికాండం 24వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదవండి జాగ్రత్తగా ఆదికాండం 24వ అధ్యాయము 2వ వచనం అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్దదాసునితో నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడును నైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదనెనను చూడండి జాగ్రత్తగా ఇక్కడ నిర్ణయం తీసుకుంటున్నది ఎవరు అబ్రహాము గారు కనానీయుల కుమార్తెల్లో ఎవరిని కూడా నా కొడుక్కి పెళ్లి చేయడానికి వీల్లేదు నా బంధువులు ఇంటికి వెళ్ళు నా స్వదేశం అందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి అక్కడి నుంచి ఇస్సాకనే నా కుమారుడికి నువ్వు భార్యను తీసుకుండ్రా అని పంపించాడంటే సెలక్షన్ ఎవరిది మీరు చెప్పండి ఇస్సాకు వివాహానికి సెలక్షన్ ఎవరిది అబ్రహాము గారిది ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి అమ్మాయిని తెచ్చేసి చేసేసుకో లేకపోతే దేవుడే పంపిస్తాడు దేవుడే చూపిస్తాడులే అనలేదైనా పర్టికులర్గా ఒక ప్లేసు ఒక కుటుంబం ఎవరైతే స్వదేశంలో ఈయన బంధువులు ఉన్నారో ఆ బంధువులు ఇంటికి వెళ్ళి తీసుకుండ్రా అన్నాడు నా వాళ్ళ దగ్గరికి వెళ్ళు నా బంధువుల్లో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయి సో సెలక్షన్ అనేది ఇస్సాకు పెళ్లి విషయంలో సెలక్షన్ అనేది అబ్రహాము గారిదే అప్పుడు దాసుడు వెళ్తాడు అప్పుడు వెళ్ళి ప్రార్థన చేస్తాడు ఆ బంధువుల అమ్మాయిల్లో ఏ అమ్మాయి అనేది నాకు అర్థం కావట్లేదు నువ్వు చూపించని చెప్పి అడుగుతాడు అనమాట నువ్వు ఎవరిని నిర్ణయించావో నాకు చూపించని చెప్పి అడుగుతాడు అంతే తప్ప వాళ్ళందరూ ఇంటి దగ్గర ఉండి మా దగ్గరికి ఏది వస్తే అదే మేము చేసుకుంటాం లేదా ఎవరు వచ్చి చెప్తే మేము చేసుకుంటాం అనే భావజాలంలో వాళ్ళు లేరు ప్రియులారు ముఖ్యంగా ఈ విషయంలో చాలామంది బాధితులు ఉన్నారు
ఒక రకంగా చెప్పాలంటే నేను చాలా ఓపెన్ బుక్ లాంటి చాలా ఓపెన్గా మాట్లాడతా. ఏ విషయమైనా సరే నేను ఎవరికి భయపడేది లేదు. ఎందుకంటే చిన్నప్పుడు కొన్ని కొన్ని విషయాలకు భయపడేవాడిని. అంటే చిన్నతనంలో ఒక 7వ తరగతి 8వ తరగతి అప్పుడు చదువుకునేంత వరకు నాకు శ్మశానం అంటే భయం, ఎవరైనా చనిపోయిన వాళ్ళు అంటే భయం, లేదు దయ్యాలు ఉన్నాయేమో అని చీకట్లో నడవటం అంటే భయం చిన్నప్పుడు. కానీ ఎప్పుడైతే నేను కొంచెం యుక్త వయసుకు వచ్చానో అసలు నన్ను భయపెడుతున్న వాటిని నేను భయపెట్టాలన్న భావజాలం నాకు ఎందుకో తెలియకుండానే పెరిగిపోయింది. అప్పటి నుంచి శ్మశానం అంటే భయం కాబట్టి శ్మశానానికి వెళ్ళి కూర్చునేవాడిని, ఏముంటుందో ఇక్కడ చూద్దామని. ఆ తర్వాత మా ఊళ్ళో దయ్యాల మేడ అని ఒకటి ఉండేది, ఇప్పుడు పడగొట్టేశారులేండి. ఈ దయ్యాల మేడలో దయ్యాలు ఉంటాయంటే ఎప్పుడో పూర్వకాలపు భవనం అది, మనమన్నే పడగొట్టేశారు. ఈ దయ్యాల మేడలో దయ్యాలు ఉంటాయి, లోపలికి ఎవరు వెళ్ళరంటే పని కట్టుకొని లోపలికి వెళ్ళి అసలు ఏముందో చూసి వద్దామని చెప్పి ఆ లోపల తిరిగి వచ్చా. సో ఇలాంటివి ఇంకా చచ్చిపోయిన వాళ్ళు అంటే భయం అనేసరికి తర్వాత ఏం చేశానంటే ఎవరైనా చనిపోతే దగ్గరికి వెళ్ళి చూసి అసలు ఏంటి ఇక్కడ ఏం జరిగింది అలా నా భయాలు ఏవైతే చిన్నతనంలో నాలో ఉండేవో వాటిని నేనే కావాలని వాటితో పోరాడి అధిగమించా. ఇప్పటికీ ఏదైనా భయం అనేది వచ్చిందంటే ముందు దాని అంతా చూసేద్దాం అనే ఫీలింగ్లో ఉంటారు. నేను చాలా ఫ్రాంక్గా ఉంటాను, ఆ విషయం మీలో అందరికీ తెలుసు. ఏ విషయమైనా సరే ఓపెన్గా మాట్లాడతాను. ఈ పెళ్ళిళ్ళ విషయంలో ఈ ప్రవచనాలు చెప్పేవాళ్ళు, ఇదిగో ఈ అబ్బాయిని ఈ అమ్మాయికి సెలెక్ట్ చేసాం, ఈ అమ్మాయిని అబ్బాయికి సెలెక్ట్ చేసామని చెప్పేవాళ్ళు, లేకపోతే ఇదిగో ఈ అమ్మాయిని చేసుకుంటే మీ లైఫ్ బాగుంటుందని చెప్పేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ముఖ్యంగా నేను కూడా ఇలాంటి వాటిలో ఒక బాధితుణ్ణి ఖచ్చితంగా చెప్తున్నా. ఎప్పుడంటే 2008, అప్పటికి నేను ఇంకా మారు మనసు పొందలేదు. 2008లో ఇలాగే నా తల్లి మోసపోయింది. సో ఆ తర్వాత మా ఫ్యామిలీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం, చాలా బాధలు ఎదుర్కొన్నాం, చాలా కష్టాలు ఎదుర్కొన్నాం. ఒకనొక టైంలో అయితే ఫ్యామిలీని కోల్పోతానేమో అని కూడా భయం వేసింది. ఆ తర్వాత దేవుడు మంచి జీవితాన్ని అనుగ్రహించాడు, ఈరోజు మీ ముందు ఇలా చక్కగా సేవలో కొనసాగలుగుతున్నాను. అంటే మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడు కూడా విజయప్రసాద్ రెడ్డి అనేవాడు ఒకళ్ళని మోసం చేశాడు అనే వాళ్ళు కానీ అలాంటి విక్టిమ్స్ కానీ ఎవరు మీ ముందుకు రారు. ఎందుకంటే నేను అలా ఇప్పుడు ఎవరిని చేయలేదు. మోసపోయిన గుంపులో మేము ఉన్నాం, మా ఫ్యామిలీ ఉంది తప్ప మోసం చేసిన గుంపులో మేము లేము. కాబట్టి ఇలాంటి క్యారెక్టర్స్ సమాజంలో ఉంటాయి. మనల్ని ఏదో విధంగా నిండా ముంచేద్దామని చూస్తారు, మనల్ని అన్యాయం చేద్దామని చూస్తారు, లేదా మన దగ్గర ఉన్న డబ్బు దోచుకోవాలని చూస్తారు, లేదా మన ప్రాణాలు తీసేద్దామని చూస్తారు. అలా అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు ఎవరు మోసపోకూడదు. ముఖ్యంగా నా చిన్న చెల్లెళ్ళు ఎవరైతే నా తమ్ముళ్ళు ఉన్నారో వాళ్ళు మోసపోకూడదు. ఈరోజు నేను చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉన్నాను అంటే కారణం దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం, ముఖ్యంగా నాలో ఉన్నటువంటి మొండి ధైర్యం, ఎవ్వడిని పట్టించుకోకుండా బ్రతికేటువంటి లక్షణం, అది మనల్ని చాలా కాపాడుతుంది. ముఖ్యంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరినైనా సరే దేన్నైనా సరే ఎదుర్కోగలిగే సాహసంతో ముందడుగేసేవాడికి ఏ ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా సమాజంలో ఎవరేమనుకున్నా సరే మీ లైఫ్ మీది, మీ లైఫ్లో మీరు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాలు కొన్నిసార్లు ఏర్పడతాయి, లేదంటే మీరు మీ జీవితాన్నే కోల్పోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఎవ్వరూ మీ వైపు కూడా చూడరు. ఇక్కడ చాలామంది ఎలా మోసపోతున్నారంటే ఒక సంబంధాన్ని ఇంటికి తీసుకురావడం, ఈ అబ్బాయిని దేవుడే నిర్ణయించాడు నాకు రాత్రి కల్లో కనబడి చెప్పాడు అనడం, మీరు నమ్మేయడం. ఇది అమ్మాయిని దేవుడే నిర్ణయించాడు రాత్రి కల్లో కనబడి చెప్పాడని చెప్పడం, మీరు నమ్మేయడం. అలా నమ్మి మోసపోవడం. ఆ తర్వాత ఏం చేస్తామండి, ఏడిచినా ఏం చేసినా కుటుంబం మళ్ళీ తిరిగి రాదు, కుటుంబం పోద్ది అనవసరంగా, మన లైఫ్ అంతా స్పాయిల్ అయిపోద్ది. కాబట్టి ఎప్పుడూ కూడా మనం అలాంటి వాటి విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ అబ్రహాము గారు విశ్వాసంతో ఒక చోట కూర్చొని నా కొడుకు వివాహం చేసి అనలేదు. ఆయన ఎంక్వైరీ చేసుకొని వెళ్ళు, నా బంధువుల ఇంటికి వెళ్ళు, అక్కడి నుంచి అమ్మాయిని తీసుకురా, కనానీయుల కుమార్తెల్లో ఒక్కత కూడా వద్దు అని చెప్తున్నాడు. అక్కడికి వెళ్ళి తీసుకురా. అర్థమవుతుందా? ఇక మరికొన్ని సందర్భాలు మనం దైవ గ్రంథంలో నుండి చూస్తే ప్రియులరా, ఎస్తేరు సందర్భాన్ని చాలామంది ఉదహరిస్తున్నారు. అంటే ఎస్తేరు మరి దేవుడే కదండి చేశాడు ఎస్తేరు పెళ్ళి, ఎస్తేరు పెళ్ళి దేవుడే చేశాడు కదా, దేవుడే కదా మరి ఆ అహష్వేరోషు దగ్గరికి పంపించాడు అంటే, అది ఎస్తేరు కొరకు కాదు, కేవలం ఎస్తేరు పర్సనల్ లైఫ్ కోసం కాదు ఎస్తేరు అక్కడికి వెళ్ళింది. దేవుని యొక్క సంకల్పం యూదులందరూ బ్రతకాలి, యూదుల మీద వాళ్ళు చేస్తున్న కుట్ర ఆపాలి. అందుకే దీని నిమిత్తమే నువ్వు ఇక్కడికి వచ్చావేమో చూసుకో అంటాడు మురితికై. ఇందు నిమిత్తమే నువ్వు ఇక్కడ దాకా వచ్చావేమో దేవుడు అందుకే నేను ఇక్కడ నిలబెట్టాడేమో చూసుకో అంటాడు మురితికై.
కాబట్టి ఏదో ఎస్తేర్ పర్సనల్ లైఫ్ గొప్పగా ఉండాలని దేవుడు ఎస్తేర్ని అక్కడ దాకా తీసుకెళ్ళాడు అన్న భావజాలంలో ఉండి మీరు కూడా ప్రభువా నన్ను ప్రధానమంత్రికి ఇచ్చి పెళ్లి చేయని మాట్లాడుతున్నారా ఏంది? కాదు, అలా ఉండొద్దు. ఎప్పుడు కూడా బైబిల్ చదివేటప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించారలేదో, అహష్వేరోషు ఆ రాజుల కాలం ఎలాంటిదంటే అమ్మాయిల్ని సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళందరూ ప్రతిరోజు ఒక రాత్రి గడిపి రావాలి ఆ రాజుతో. ఎస్తేర్ కూడా అలా వెళ్ళిందే. మీరు వింటున్నది నిజమే. ఎంతమందిని అయితే సెలెక్ట్ చేశారో ఈ సెలెక్ట్ చేసిన అమ్మాయిలందరూ సాయంకాలం పూట రాజు దగ్గరికి వెళ్ళి రాజు అంతఃపురంలో గదిలోకి వెళ్ళి పొద్దునే వస్తారు. రాజుకి నచ్చితే, రాజుకి దయ పుడితే, వాళ్ళ పట్ల రాజుకి ప్రేమ పుడితే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాడు. లేదంటే మళ్ళీ రాజు పిలిచేంత వరకు వాళ్ళు వెళ్ళటానికి వీల్లేదు. ఆ రాత్రి అంతా రాజుతో గడపాల్సిందే. ఇది ఆ రోజుల్లో ఉన్నటువంటి లెక్కలు. ఎస్తేర్ కూడా అలాగే వెళ్ళింది. కాకపోతే ఎస్తేర్ని రాజు సెలెక్ట్ చేసుకున్నాడు, దయ పుట్టింది. దీని అంతటికీ కారణం ఏంటంటే యూదుల్ని కాపాడాలి అక్కడ. మీరు చూడండి ఎస్తేర్ గ్రంథం 2:20. ఎస్తేర్ గ్రంథం 2:20 ఒకసారి చదవండి. అక్కడ ఏమని వ్రాయబడిందో చాలా విశేషమైన సంగతులు దేవుడు మనందరి కొరకు ఇక్కడ వ్రాయించాడు. ఎస్తేర్ గ్రంథం 2:20 చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఎస్తేరు మొర్దెక యొక్క పోషణమందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను. చూడండి, ఆమె ఎంత గొప్ప స్త్రీ, ఆమె క్యారెక్టర్ అంత గొప్పది. ఇక్కడ ఒక మాట గుర్తు చేసుకుంటారు, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము అని ఉంది కదండి అంటారు. మనకు చాలా డౌట్స్ వచ్చేస్తాయి, ఒకటి రెండు కాదు. మన విశ్వాసంతో సరిపోద్ది అనుకునే వాళ్ళకి డౌట్స్ వస్తాయి, క్రియలు కూడా ఉండాలి అనుకునే వాళ్ళకి ఏ డౌట్స్ రావు. సో సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము కదండి. అఫ్ కోర్స్ ఎస్తేర్ సుబుద్ధి గల భార్యే. అహష్వేరోషుకి దానమా? కాదు. ఇక్కడ సుబుద్ధి గల భార్య యెహోవాక దానము అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, సుబుద్ధి అనేది పక్షపాతం లేని కన్నతండ్రి అందరికీ సమానంగా ఇచ్చాడు. దాన్ని ఎవరైతే ఉభే అయ్యి ఆయన పాదాల చెంత నేర్చుకోవటానికి ఇష్టపడతారో, ఎవరైతే ఆయన పాదాల చెంత దాన్ని సంగ్రహించడానికి తమను తాము తగ్గించుకుని ఒప్పుకొని దానికి లోబడతారో వారికి మాత్రమే దేవుడు అనుగ్రహిస్తాడు సుబుద్ధి అనేది. అలా సుబుద్ధి పొందుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక వ్యక్తికి అనుగ్రహింపబడడం అనేది యెహోవా యొక్క దానము అని అక్కడ వర్ణిస్తున్నాడు. సుబుద్ధి గల భార్య అంటే ఇక్కడ మీరు గమనించాలి, నాబాలుకి అబీగయీలు భార్యగా ఇవ్వబడింది. అబీగయీలు సుబుద్ధి గలది, మరి నాబాలు అనే మొరటోడికి దేవుడిచ్చిన గిఫ్ట్ అనుకోవాలా? అది కాదు. దేవుడిచ్చిన దానం అనుకోవాలా? కాదు. అహష్వేరోషు అనేటువంటి వ్యక్తికి ఎస్తేరుని దేవుడు గిఫ్ట్గా ఇచ్చాడు అనుకోవాలా? కాదు. ఇక్కడ సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము అంటే ఆ కాన్సెప్ట్ వేరు. అక్కడ ఆయన చెప్తున్నది ఏంటంటే, ఒక స్త్రీ దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకుంటే తన ఇంటిని కట్టుకోగలదు, తన గృహాన్ని చక్కగా నిర్మించుకోగలదు. అలాంటి స్త్రీ దొరకటం అదృష్టం. అందుకే గుణవతియగు భార్య దొరుకుట అరుదు అన్నాడు. అరుదు అంటే అరుదుగా దొరికేది ఎక్కడో కానీ అలాంటి సుబుద్ధి ఉన్నవాళ్ళు ఉండరు. దొరకడం దొరికిందంటే ఇంక నువ్వు అదృష్టవంతుడివే అంటాడు. దొరికిందంటే నువ్వు ధన్యుడివే. గుణవతియగు భార్య దొరుకుట అరుదు. అరుదని ఎందుకంటున్నాడంటే అందరూ ఆ గుణాన్ని నేర్చుకోరు కదా, అందరూ ఆ గుణాన్ని స్వీకరించరు కదా, అందరూ ఆ సుబుద్ధిని సొంతం చేసుకోరు కదా. కాబట్టి ఆ సుబుద్ధిని సొంతం చేసుకోగలిగే స్థాయి ఎవరికైతే ఉందో వాళ్ళు ధన్యులు. వాళ్ళు దొరకటం నిజంగా గొప్ప ధన్యత, గొప్ప అదృష్టం అని చెప్తున్నాడు. ఇక మరికొన్ని సందర్భాలు మనం దైవగ్రంథంలో చూస్తే, ఇక్కడ మీకు ఎస్తేర్ గ్రంథంలో 2:12 12:16 వరకు చదవండి. ఇందాక నేను చెప్పింది మీకు అర్థమవుద్ది. ప్రతి అమ్మాయి రాజు గదిలోకి వెళ్ళాలి. అప్పుడు రాజు ఆ అమ్మాయిని ఇష్టపడితేనే ఆ అమ్మాయి రాణి అవుతుంది. అలా ఎస్తేరు కూడా అలాగే వెళ్ళింది. ఆ అమ్మాయి పట్ల ఆవిడ పట్ల దయ పుట్టింది. దేవుడు ఆమెను ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఈ సమయం కొరకే ఆమె ఇక్కడ దాకా వచ్చింది. ఎందుకంటే మీరు ఎస్తేరు గ్రంథం 4:14 చదివితే అక్కడ మీకు క్లియర్గా ఎస్తేరుని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో, అక్కడికి ఎందుకు పంపించాల్సి వచ్చిందో మీకు అర్థమవుద్ది. బైబిల్లో కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు ఉన్నాయి. యిర్మీయా గ్రంథం 16:16 యిర్మీయా గారిని నువ్వు వివాహం చేసుకోవద్దు అని దేవుడు చెప్పటంలో అది ఒక ప్రత్యేకమైన సందర్భం. అది దేవుని కొరకు నిర్ణయింపబడిన వాడు కనుక. అలాగే హోషియా గారిని వేశ్యను చేసుకో, నువ్వు ఒక వేశ్యను చేసుకో పెళ్ళి, ఆమెను చేసుకుని పిల్లలగాను అని చెప్పటం అదొక ప్రత్యేకమైన సందర్భం. ఎందుకంటే వారు తమ ప్రవర్తనంతటి యందు యెహోవా అధికారమును ఒప్పుకున్నవారు. వారు తమ ప్రవర్తనంతటి యందు యెహోవా అధికారమును ఒప్పుకున్నారు. ఆయన వాళ్ళ త్రోవల్ని సరళం చేశాడు. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, ఆయన యెహోవా అధికారానికి మన ప్రవర్తన యందు ఒప్పుకుంటే పెళ్ళి కూడా ఆయనే చేస్తాడు కదా అనేవాళ్ళు కూడా ఉన్నారు.
ఇది ఎంత విచిత్రం అంటే ప్రవర్తన అంతటి ఎందు అంటే నీ క్యారెక్టరు దేవుని యొక్క అధికారం క్రింద ఉండేలా చూసుకో అని చెప్పడం తప్ప నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే నీ పెళ్ళి ఆయన చేస్తాడని కాదు అక్కడ అర్థం. మరి అలాగైతే దావీదు మేకాల్ని చేసుకోవడంలో దావీదు ఆయన ప్రవర్తన ఎందు యెహోవా అధికారాన్ని ఒప్పుకున్నవాడు కాడా ఏంటి? మేకాలు కరెక్ట్ వైఫ్ కాదు దావీదుకి. దావీదు ఎంతో గొప్పవాడు కానీ మేకాలు సూటబుల్ పర్సన్ కాదు, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు కదా. సో అలాంటిది కాదు మేకాలు. చాలా హీనంగా మాట్లాడుతుంది దావీదు గారి గురించి. అంత గొప్ప దైవజనుణ్ణి ఎంతో హీనంగా నీచంగా మాట్లాడి అవమానకరంగా మాట్లాడుతుంది. అందుకే పిల్లలు పుట్టకుండా చేసేసాడట, ఇంకా పిల్లలు పుట్టలేదట మేకాలకి. కారణం ఏంటి అంటే ఆయనకి సూటబుల్ పర్సన్ కాదు ఆవిడ. మరి యోబు గారు అంత గొప్ప దైవజనుడు, అంత గొప్ప వ్యక్తి, మరి ఆయన ప్రవర్తన అంతటి ఎందు యెహోవా అధికారాన్ని ఒప్పుకోలేదు అందామా? ఏంది ఆయన త్రోవలు సరళం చేయలేదా? ఆయన భార్య ఆయనకి సూటబుల్ పర్సన్ ఆవిడ? ఏం మాట్లాడుతుంది ఆవిడ? అన్నీ బాగుంటే ఒకలా ఉంది. నా ఊపిరి నా భార్యకు అసహ్యమాయను అంటాడు యోబు గ్రంథంలో. అలాగే నువ్వు చచ్చిపో అంటది, నువ్వు చచ్చిపో దేవుని దూషించి చచ్చిపో అంటది. కాబట్టి మీరు ఏ వచనాలు అయితే పట్టుకుని వేలాడుతున్నారో అవి పట్టుకుని అన్ని సందర్భాలని కలగాపులగం చేసేయొద్దు, కలగూర వంటకం చేయొద్దు. ప్రతి సందర్భాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. ఏమంటున్నారంటే కొంతమంది నీ ప్రవర్తన అంతటి ఎందు యెహోవా అధికారానికి ఒప్పుకోమన్నాడు కదా, ఆయనే నీ త్రోవలు సరాళం చేస్తానన్నాడు కదా, ఆయనే భార్యను చూసి పెడతాడు, ఆయనే భర్తను చూసి పెడతాడు, ఆయనే చూసుకుంటాడు మొత్తం అంతా, మా పనేమి లేదు, ఇంకా సంబంధం వచ్చి మా తలుపు తడద్ది, మేము ఓకే అని ఇడవే అనుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. తప్పు సోదరి సోదరా. నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి ఒప్పుకో అనేది అందరికీ అప్లికబుల్, అది పెళ్ళయ్యే వాళ్ళకు కాదు. ప్రతి ఒక్కరూ తమ ప్రవర్తన అంతటి ఎందు దేవుని అధికారాన్ని ఒప్పుకోవాలి. యూనివర్సల్గా చెప్పబడుతున్నటువంటి మాట అది. ప్రవర్తన అంటే ఏంటి? నీ క్యారెక్టరు ఎవరి అధికారం క్రింద ఉండాలి? నీ ప్రవర్తన అంటే నీ నడవడిక ఎవరి అధికారం క్రింద ఉండాలంటే దేవుని అధికారం క్రింద ఉండాలి. అప్పుడు నీ మార్గాలను ఆయన సరళం చేస్తాడు, నీ నిత్య జీవితం వరకు నడిపిస్తాడు, ఈ భూమి మీద నీకు సహాయకుడుగా ఉంటాడు. పెళ్లి విషయంలో ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఏది సెలెక్ట్ చేసుకోకూడదు అనే స్వతంత్రం మాత్రం దేవుడు నీకే ఇచ్చాడు. అర్థమవుతుందా? ఎక్కడైనా మీరు గమనించండి, ఆదాము హవ్వల సందర్భంలో మాత్రం ఎందుకు ఆదాము హవ్వ అంటే వాళ్ళు తప్ప ఇంక ప్రపంచంలో ఎవరు లేరు, తొలి మానవుడు తొలి మానవురాలు వాళ్ళిద్దరే పెళ్లి చేసుకోవాలి, ఇంకా వేరే దారి లేదు. ఎందుకంటే ఆయన ప్రకటిముఖం తీశాడు కాబట్టి. ఇప్పుడు అందరు ప్రకటిముఖలు విరిచి ఒక అమ్మాయిని తయారు చేస్తాడనే సిద్ధాంతం లేదు సుమా, తప్పు. నా భార్య నా ప్రకటిముఖ అని మనం చెప్పడానికి లేదు, ఎందుకంటే మన ప్రకటిముఖల్లో నుంచి తీయబడిన వారు కాదు వాళ్ళు, మనం అందరూ ఆదాములో నుండే వచ్చాం. ఆ కాన్సెప్ట్లో అయితే ఓకే, మనందరిది ఒకటే బ్లడ్ ఒకటే మాంసం అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఏదో నా భార్య నా పక్కటెముకం తీసి చేశాడు అని చెప్తే అది కరెక్ట్ కాదు. కాబట్టి ఆదాము హవ్వల వివాహం విషయంలో దేవుడు ఉన్నాడు కాబట్టి అన్ని వివాహాలు దేవుడి దగ్గరుండి జరిగిస్తాడు, దేవుడి దగ్గరుండి జరిపిస్తాడు అని అనొద్దు. దేవుడు నీకు చక్కటి తెలివినిచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, కనుక నువ్వు ప్రార్థించు, ప్రభువా నాకు వివేకాన్ని ఇవ్వు, నేను సెలెక్ట్ చేసుకోగలిగే శక్తినివ్వు, నాకు ఏది కావాలి నాకు ఎలా కావాలి అని ప్రార్థించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మనం కరెక్ట్ వేలో వెళ్ళినప్పుడు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మన ఆలోచన విధానం ఎలా ఉంటుందో కూడా మీ అందరికీ తెలుసు. వచనాల్ని వక్రీకరించొద్దు దయచేసి. ఏమంటున్నారు, ఈ ప్రవర్తన అంతటి ఎందు యెహోవా అధికారాన్ని ఒప్పుకుంటే దేవుని అధికారాన్ని ఒప్పుకుంటే ఆయనే అన్నీ చూసుకుంటాడని చెప్పి పెళ్ళి కూడా ఆయనే చేస్తాడని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు అందరి పెళ్ళిళ్ళు అలా దేవుడే చేయాలా? అప్పుడు ప్రతి ఒక్కరి పెళ్ళి దేవుడే చేస్తాడా? దేవుడే చేస్తే మరి ఈరోజు ఫెయిల్ అయిపోయిన పెళ్ళిళ్ళన్నీ, అది ఎవరు తప్పు? భర్త తప్పవచ్చు, భార్య తప్పవచ్చు, మోసం ఎవరైనా చేయొచ్చు. మోసం చేసిన వాళ్ళకి తప్పవుతుంది తప్ప మోసపోయిన వాళ్ళకి తప్పవుతుంది కదా. బండి రెండు చక్రాల్లో ఒక చక్రం పేలిపోయింది అనుకోండి, ఇంకో చక్రాన్ని తప్పు పట్టడం న్యాయమా? బండి ఆగిపోయింది ఈ చక్రం పేలిపోవడం వల్ల, ఇంకో చక్రం బాగానే ఉంది పాపం, దాని తప్పేమీ లేదు. కానీ మొత్తం బండి ఆగిపోయింది ఎందుకు? ఈ చక్రం పేలిపోవడం వల్ల. సో ఈరోజు ఇలాంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి, కోట్లల్లో ఉన్నాయి. కాబట్టి ఎవడి క్యాలిక్యులేషన్స్ వాడుకున్నా ఏమంటారంటే పైకి దేవుడే చేస్తాడండి పెళ్ళి అంటారు. సరే దేవుడే చేస్తాడు, ఆయన ఏ సంబంధం చూస్తే ఆ సంబంధం చేసుకోవడానికి నువ్వు రెడీగా ఉన్నావా? ఉన్నావా? మళ్ళీ వీడి క్యాలిక్యులేషన్స్ వీడుకుంటే ప్రార్థనలో మాత్రం ఏమని ప్రార్థిస్తాడంటే, ప్రభువా మంచి అమ్మాయిని చూడు ప్రభువా, నాకు ఉపయోగపడే అమ్మాయిని చూడు ప్రభువా, మంచి అబ్బాయిని చూడండి ప్రభువా అంటారు. సరే రెండు కాళ్ళు లేని అబ్బాయి వస్తాడు చేసుకుంటావా? పారిశుద్ధ్య కార్మికుడు వస్తాడు పెళ్లి చేసుకుంటావా? నువ్వు సాఫ్ట్వేర్ అయితే అబ్బాబే
దేవుడు మరి వాడినే చూస్తే ఏం చేస్తావు అంటున్నాను. దేవుడు అతన్నే చూశాడు అనుకో, నీ చిత్తమే సిద్ధించునుగాక అంటావా? దొంగలు దొంగలు అస్సలు చేసుకోరు. అందం కావాలి వీళ్ళకి, చాలా అందంగా ఉండాలి అమ్మాయి, చాలా అందంగా ఉండాలి అబ్బాయి, కట్నాలు బాగుండాలి, అన్నీ బాగుండాలని అనుకుంటారు. పై పిచ్చి మాత్రం ఏమంటారంటే దేవుడు చిత్తం అండి, ఆయన ఏది చెప్తే అదే అండి, ఇది మాత్రం పై మాట. ఎందుకు ఫ్రాంక్గా ఉండలేరు? ఎందుకు ఆ పై మాటలు, అబద్ధాల మాటలు ఎందుకు మనకి? నీకేం హోప్స్ లేవా, నీకేం ఇష్టాలు లేవా, నీ సొంత ఇష్టాలు ఏవి లేవా, నీ స్వతంత్రం మొత్తం దేవుడికి వదిలేసావా? నా చిత్తం ఏమీ లేదు ప్రభా, నీ చేతులు కాళ్ళు కట్టుకు కూర్చున్నాను ప్రభా, ఎవరిని చూపిస్తే వాళ్ళకి తాళి కట్టేస్తాను ప్రభా అనే స్థితిలో ఉన్నావా? అలా అయితే రెండు కాళ్ళు లేని విశ్వాసురాళ్ళు ఉన్నారు, చేసుకుంటావా? రెండు చేతులు లేని విశ్వాసులు ఉన్నారు, చేసుకుంటావా? భేద స్థితులు తిండి లేక ఇబ్బందులు పడుతున్న దీన సేవకులు ఉన్నారు, అందంగా ఉండరు వాళ్ళు, నువ్వు అనుకున్నట్టు ఉండరు, చేసుకుంటావా? సో అలాగాదండి, నా కాలిక్యులేషన్స్ నాకు ఉన్నాయండి అంటావు. మరి నీ కాలిక్యులేషన్స్ నీకున్నప్పుడు దేవుడి చిత్తమే అంత, నేను ప్రార్థన చేశాను కాబట్టి ఆయనే పంపించేశాడు, ఆయనే సెలెక్ట్ చేశాడు, ఆయనే సంతకం పెట్టేశాడు అని ఎందుకు చెప్తున్నావు? దేవుడు నీకు స్వతంత్రాన్ని ఇచ్చాడు, స్వేచ్ఛని ఇచ్చాడు. సో నీకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకోవడం తప్పు అని నేను చెప్పట్లేదు సుమా, నీకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకోవడం తప్పు అని నేను చెప్పట్లేదు. ఆ స్వేచ్ఛ నీకు ఎప్పుడు ఉంది, ఆ స్వతంత్రం నీకు ఎప్పుడు ఉంది. కానీ నువ్వు ఇది దేవుడి చిత్తమే కాబట్టి దేవుడే ఇలా చేయించాడు, నా ప్రమేయం లేదని నువ్వు చెప్పేది మాత్రం అబద్ధం. అది విశ్వాసం అవుతుంది, మూఢ విశ్వాసం అవుతుంది. విశ్వాసం క్రియలతో కూడినదై ఉండాలి, క్రియలు లేని విశ్వాసం మృతం. బాగా ఆలోచించండి బైబిల్ని, నేను చెప్పేది రైటా రాంగా ఆలోచించండి. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి, అన్నీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సొలొమోను గారు సుమారు 1000 వివాహాలు అండి ఆయనవి, 1-2 కాదు, దాదాపు 1000 వివాహాలు. మరి 1000 వివాహాలు, సొలొమోను జ్ఞానం ఇచ్చిన దేవుడు, సొలొమోనుకి గొప్ప జ్ఞానాన్ని అనుగ్రహించాడు దేవుడు, గొప్ప స్థితిలో ఉన్నాడు సొలొమోను. మరి 1000 వివాహాలంటే 1000 మందిని దేవుడే ఎన్నుకున్నాడా? దేవుడే ఎన్నుకొని అతనికి వివాహం చేశాడా? అతని స్వయం చిత్తం ఏమీ లేదా? అతని ఇష్టం ఏమీ లేదా? మీరే చెప్పండి, అతని ఇష్టం లేదా? దేవుడే ఆ పెళ్లి సంబంధాలన్నీ చూసి చేశాడా, చేశాడా? దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్తాం కదన్నా. ఎస్, అఫ్కోర్స్. దాని అర్థం ఏంటి? దేవుడే పెళ్లి సంబంధం చూసి చేశాడనా? కాదు. వివాహ నియమం దేవుడిది కనుక, వివాహ ఏర్పాటు దేవునిది కనుక, దేవుని ఎదుట వివాహం చేసుకున్నవారు మీ అంతట మీరుగా వాళ్ళని విడిచిపెట్టకూడదు, మీ అంతట మీరుగా వారి నుంచి వేరైపోకూడదు. ఒకవేళ అవిశ్వాసి అయిన వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టిపోతే మీరేం చేయలేరు. అలాగే వాళ్ళు మీకు ద్రోహం చేసి, మీకు అన్యాయం చేసి, మీకు మోసం చేసి ఎవరినో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మీరేం చేసేది లేదు. అర్థమవుతుందా? ఒక చెల్లెమ్మంది, ఒక దీన కాదా, ఆ చెల్లెమ్మని ముంబైకి చెందినటువంటి ఒక నీచుడికి ఇచ్చి వివాహం చేశారు. క్రైస్తవ వివాహమే జరిగింది. వివాహం జరిగే ముందు కూడా నాకు ఫోన్ చేసి చెప్పింది, అన్నయ్య నేను ఇలా పెళ్లి చేసుకోబోతున్నాను అంటే, మంచి తల్లి జాగ్రత్త అమ్మా, సంబంధం అన్నీ చూసుకున్నారా తల్లి, అంతా మంచిదేనంటే, అమ్మా నాన్న చూశారు అన్నయ్య, అంతా మంచిదే అన్నయ్య, బాగుంది అన్నయ్య అని చెప్పింది. సరే తల్లి అన్నాను, ఇది జరిగి 2 సంవత్సరాలు పైనే అవుతుంది. సరే తల్లి మంచిదమ్మా, జాగ్రత్త అమ్మా, చేసుకో తల్లి అని చెప్తే అయిపోయింది. ఆ తర్వాత ఒక 1.5 ఇయర్ బ్యాక్ ఇప్పుడు కాల్ చేసి ఏడుస్తూ కాల్ చేసి, అన్నయ్య నా పరిస్థితి ఏం బాగాలేదు, వాడు చాలా క్రూరుడు అన్నయ్య, వాడు అసలు క్రైస్తవుడు కాదు, వేషధారి దొంగ, వాడు స్నేహితుల ఇంటికి తీసుకొస్తాడు, వాడు తాగుతాడు, సిగరెట్లు కాలుస్తాడు, అన్నీ చేస్తాడు, రహస్య జీవితం చాలా భయంకరం, వాడు స్నేహితులతో కూడా నన్ను ఉండమంటున్నాడు అన్నయ్య అని చెప్పి ఎంత ఏడ్చిందో గుండె పగిలేలా. ఆ రోజు నేను చెప్పా, ఇమ్మీడియట్గా నువ్వు అమ్మ నాన్నకు ఫోన్ చేసి అక్కడి నుంచి వచ్చేయి. వచ్చేసింది. అలాంటి క్రూరుడితో ఉండు చచ్చిపో అని నేను చెప్పలేను కదా, ఒక అన్నయ్యగా నా చెల్లెల విషయంలో నేను ఎలా చెప్పగలనా? చెప్పలేను. సో వచ్చేయి, ఆ దరిద్రుడి దగ్గర అసలు ఉండొద్దు, ఆ క్రూరుడి దగ్గర అసలు ఉండొద్దు. వచ్చేసింది. వచ్చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే, లేదు లేదు మీ అమ్మాయిదే తప్పు, పంపించండి కాపురానికి అంటుంటే, సో మొత్తం ప్రూఫ్లన్నీ తీసుకుని పెట్టమన్నప్పుడు ప్రూఫ్లన్నీ పెట్టింది, ఎక్కడెక్కడ వాడు సిగరెట్లతో గాల్చాడు, ఎంత అన్యాయంగా అమ్మాయి పట్ల బిహేవ్ చేశాడు, ఆ ప్రూఫ్లు పెడితే వాళ్ళకి. ఆ తర్వాత వాళ్ళే సిగ్గుపడిపోయారు, వాళ్ళ వైపు వచ్చిన వాళ్ళందరూ సిగ్గుపడిపోయారు. సో ఇవన్నీ విన్న తర్వాత ఇప్పుడు ఆ దుర్మార్గుడు మళ్ళీ వేరే వివాహం చేసుకున్నాడు, చక్కగా ఉన్నాడు. ఇప్పుడు కొంత ఈవేళ పాస్టర్ గారు వచ్చాడట ఈ అమ్మాయితో, మీ ఆయన చచ్చిపోయేంత వరకు నువ్వు వివాహం చేసుకోకూడదు అన్నాడట. ఇప్పుడు ఏంటి, వాడు వేరే పెళ్లి చేసుకుని చక్కగా బతుకుతుంటే ఈ అమ్మాయి మొండిదానిలాగా ఎందుకు పనికిరాని జీవితం జీవిస్తూ ఒక్కొక్క కుటుంబంలో బతకాలి? ఆ టైంలో ఒకవేళ మోహపు చూపు చూసినా, లేకపోతే శరీరం ఇబ్బంది పెట్టినా, లేకపోతే ఎవరైనా ఈ అమ్మాయిని ట్రాప్ చేయాలని ట్రై చేసినా ఏంటి పరిస్థితి? ఇలాంటి పనికిమాలిన తీర్పులు న్యాయమైనవి కావు. ఇలాంటి తీర్పులు తీర్చకూడదు. అప్పుడు నేను అమ్మాయికి చెప్పాను, అమ్మా చక్కటి సంబంధం ఏదైనా వస్తే, ప్రభునందు ఉన్నవాళ్ళు వస్తే, మీకంటే మీకు లోబడేవాళ్ళు, మీ పట్ల ప్రేమను చూపించేవాళ్ళు ఏమీ చూడకండి అమ్మ, మంచివాళ్ళు కదో చూడండి, ఆ చక్కగా వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించు. అదొక కళ్ళ మర్చిపోవడం క్రూరుడు వాడు,
అలాంటి క్రూరుడు వాడు, వాడు ఆల్రెడీ వేరే వివాహం చేసుకున్నాడు, చక్కగా నడుస్తున్నాడు, వాడి గురించి జీవితాంతం ఇలా మొండిదల్లాగా మొండిదుడ్డులా బతకాల్సిన అవసరత లేదు, కొత్త జీవితాన్ని ప్రారంభించి తల్లి అని చెప్పాను. ఇలాంటి ఎన్నో దీనగాథలు ఉన్నాయి సమాజంలో. మనం మూఢత్వంతో మూర్ఖత్వంతో ఎప్పుడు మాట్లాడకూడదు. అవతల వాళ్ళ స్థితి ఏంటి, అయ్యో పాపం అన్న జాలి, దయ, కరుణ ఉండాలి. చాలామందికి అది లేదు, చాలామందికి ఆ భావజాలం లేదు. ఇలా ఎంతోమంది మోసపోతున్న వాళ్ళు, ఎంతోమంది అన్యాయం అయిపోతున్న వాళ్ళు. మన ఫేస్బుక్లో ఒక అమ్మాయి ఒక వీడియో పెట్టింది చూసారా, క్రైస్తవ వివాహం దగ్గరుండి పెద్ద పెద్ద సేవకులందరూ కలిసి చక్కగా పెళ్లి చేశారు, చాలా గ్రాండ్గా చేశారు. ఆ అబ్బాయి నపుంసకుడు, ఆ అబ్బాయి అంటే ఒక గే. ఆ తర్వాత తెలిసింది ఆ అమ్మాయికి. సో ఆ అమ్మాయిని కొట్టడం ప్రారంభించాడు, చంపేస్తానని బెదిరించాడు. ఇంట్లో వాళ్ళకు కూడా తెలిసి విషయం, అమ్మాయిని చంపేస్తానని బెదిరించారు. సో అబ్బాయి పురుషుడు కాదు, సంసార జీవితానికి అతను అర్హత కలిగిన వాడు కాడని విన్నాను. ఆ అమ్మాయే చెప్పింది డైరెక్ట్గా ఫేస్బుక్లో, మీరు చూసే ఉంటారు. సో ఇలా ఎన్ని జీవితాలు నాశనం అయిపోతాయి ఎంక్వైరీ చేసుకోకుండా. అమ్మా మంచి సంబంధం అమ్మా, వీళ్ళు బోనస్ల కోసం, వీళ్ళ డబ్బుల కోసం, వీళ్ళు వచ్చే కమిషన్ల కోసం చాలామంది ఇలా నిండా ముంచేసే వాళ్ళు ఉంటారు. జాగ్రత్త చూసుకోండి. పెళ్ళిళ్ళు బ్రోకర్లు లేదా ఈ మధ్య కొంతమంది సేవకులు కూడా పెళ్ళిళ్ళు బ్రోకర్లుగా తయారయ్యారని విన్నాను. వాళ్ళకట్ట కట్నంలు ఎంతని డిస్కౌంట్ ఉంటుందట, అండ్ 100,000 రూపాయలు కట్నం అయితే 10,000 ఇవ్వాలి, ఇలాంటివి ఉంటాయట. దానికోసం సంసారాలు గంగలో కలిపేస్తున్నారనమాట, గోదాట్లో దింపేస్తున్నారు చాలామంది పిల్లల జీవితాలని. కాబట్టి ఎప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాలు వద్దు. వివాహం అనేది చాలా ఇంపార్టెంట్, అది ఘనమైనది, గొప్పది. కాకపోతే మనం చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, ప్రార్థించాలి, దానితో పాటుగా మనం చాలా పరిశీలన చేయాలి. ఆ పరిశీలన చేసినప్పుడు ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, మరి అన్నయ్య దేవుని సహాయం మనకు ఉండదా, మనం నిజంగా గంగలో మునిగిపోతుంటే దేవుడు వదిలేస్తాడా అని. అంటే ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడూ కూడా మన జీవితంలో స్వతంత్రాన్ని హరించేవాడు కాడు, అలాగని మనకు సహాయం చేయకుండా మూల కూర్చునేవాడు కూడా కాడు. ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేయగల సమర్థుడు. ఆయన మీద ఆధారపడండి, అట్ ద సేమ్ టైం మీ స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోకండి. దేవుడు కాపాడగలడు, దేవుడు ప్రేమిస్తాడు, దేవుడు కృప చూపిస్తాడు. మన జీవితంలో ఆయన చేసే మేలులు అవి వర్ణించడానికి మన జీవితం సరిపోదు. నిజంగా మనం ఎంత బాధ అనుభవిస్తామో ఆ బాధలో నుండి గొప్ప సంతోషాన్ని ఇవ్వగలిగేటువంటి దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తాడు. ఈ ప్రపంచంలో మన నాన్న అమ్మ కంటే కూడా ఎక్కువ ప్రేమించేవాడు. ఇప్పుడు నీ బాధలు ఎవరితో చెప్పుకుంటావు, అమ్మా నాన్నతోనే కదా, వాళ్ళు అర్థం చేసుకుంటారు కదా. అంతకంటే ఎక్కువ ప్రేమించేవాడు దేవుడు. అలానే నువ్వు అనుకున్నదే పట్టుకుని వేలాడుకో. ఆ ఒక చెల్లెమ్మ, నేను పలానా అబ్బాయిని చూశానని, ఆ అబ్బాయినే చేసుకోవాలి, అదే దేవుడి చిత్తం అంటుంది. అది ఎలా, నువ్వెవరు అసలు, ఇదే దేవుడి చిత్తం అని నువ్వు ఎలా రూఢిపరిచావు? నీ దగ్గర ఉన్న ప్రూఫ్ ఏంటి? నీతో దేవుడు మాట్లాడా, ఇదే నా చిత్తం అని చెప్పాడా నీకు? ఈ అబ్బాయిని నీ కోసం సెలెక్ట్ చేశాను, నీతో మాట్లాడా? ఎలా మాట్లాడాడు? డైరెక్ట్గా దేవదత్తతో చెప్పిందా? నీకేమైనా ఫోన్ చేశాడా? నీ దగ్గర ప్రూఫ్ ఏంటని అడుగుతున్నాను నేను. ఏముండదండి, భ్రమ, అదొక రకమైన భ్రమ అంతే. ఇదే దేవుడి చిత్తం అండి, ఇంకా నేను నమ్ముతున్నాను అంతే. సో చాలా తప్పు సోదరులారా అది. అలాంటి భ్రమలోనికి ఎప్పుడు వెళ్ళకండి. ఏదైనా సరే పరీక్షించాలి, అది కరెక్టా కాదా, నేను తీసుకునే నిర్ణయం రైటా రాంగా. అంత ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయానికి వెళ్ళాలి. అందుకే ముఖ్యంగా బైబిల్ ఏం చెబుతుందంటే, నీకు తెలిసిన వారిని వివాహం చేసుకోవడం చాలా ఉత్తమం, తెలియని వారితో వివాహాలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మ్యాక్సిమం నీకు ఎవరి గురించి అయితే బాగా తెలుసో, వాళ్ళ గురించి ఎవరి గురించి అయితే బాగా ఎంక్వైరీ చేసుకున్నావో, అఫ్కోర్స్ ఒక్కోసారి తెలియని వాళ్ళు కూడా మంచి వాళ్ళు రావచ్చు, మనం చెప్పలేము అది. ఇప్పుడు ఏ పొట్టలో ఏ పాముందో అంటారు చూసారా పెద్దలు, అలాగా ఎవరు ఎలాంటి వాడో మనం చూస్తే తప్ప చెప్పలేము. పలానా వ్యక్తిని చూడాలి, చూసిన తర్వాత కానీ. ఇప్పుడు పెళ్లి చూపులు అనేవి నిజంగా పెళ్లి చూపుల్లో ఏం చూస్తారు, హృదయాలు చూస్తారా? పెళ్లి చూపుల్లో మనసు చూస్తారా? ఏం చూడరు. లేచి నిలబడు, నడిచి చూపించు, వంట చేయడం వచ్చా, బాబు ఏం ఉద్యోగం చేస్తున్నావు, ఎంత సంపాదిస్తావు, నీ ఆస్తి ఎంత, అందంగా ఎర్రగా బుర్రగా ఉన్నాడా లేదా, సినిమా హీరోలాగా ఉన్నాడా లేదా, అమ్మాయి ఎలా ఉంది, అందంగా ఉందా లేదా, ఇవేనా చూస్తారు, ఇంకేమైనా చూస్తారా? అంతే. పాట పాడి వినిపించు, అయిపోయింది అక్కడితో. ఆ తర్వాత ఫైట్ మొదలవుద్ది పాట తర్వాత. అప్పుడు అర్థమవుతాయి ఒరిజినాలిటీ ఏంటో. మనో విచిత్రమైన కాల్ వచ్చింది, 1 వీక్ అంతే, పెళ్ళయింది, వారానికి వాళ్ళు విడిపోవాలనుకుంటున్నారట. వారానికి, వారానికి విడిపోవడం ఏంటో నాకు అసలు అర్థం కాలా. సో ఇలాంటివి ఎన్నో ఈరోజు క్రైస్తవ సమాజంలో జరుగుతున్నాయి ప్రియులారా, ఎన్నో, 1-2 కాదు. ఎందుకంటే కొంతమందికి వయస్సు లేకపోవడం, చిన్నపిల్లలు, వాళ్ళ ఆలోచన పరిపక్వత లేకపోవడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, ముఖ్యంగా అట్రాక్షన్,
ఈ సినిమాలు అవి చూసి అట్రాక్ట్ అయిపోయి ప్రేమ పేరుతో అలా మోసపోయి ఇల్లు వదిలి వెళ్ళిపోవటం, అలా మోసపోయి తప్పు నిర్ణయాలు తీసేసుకోవడం, అలా మోసపోయి కుటుంబానికి బాధ మిగల్చడం, ఇలాంటివి ఎన్నో సంఘటనలు ఒకటి రెండు గది చాలా జరుగుతున్నాయి. కాబట్టి దేవుని మీద నిజంగా ఆధారపడటం అంటే నిజమైన స్థిర విశ్వాసంతో ఆయన కొరకు బ్రతుకుతూ ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తూ ఉండగా, ఇక్కడ ఆస్తి కానీ అంతస్తు కానీ లేకపోతే ఉద్యోగం కానీ లేకపోతే రంగు కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ కులం కానీ ఇలాంటివి ఏం చూడకుండా వాళ్ళు నిజంగా దేవుని కొరకు బ్రతికేవారా కాదా, వాళ్ళ కుటుంబం ఎలాంటిది, ఇలా ఇరిగి వివాహం చేసుకున్నవారు వాళ్ళ జీవితం దేవుని కొరకు సమర్పించుకున్న జీవితం కాబట్టి చక్కగా బండి నడిచే అవకాశాలు ఉంటాయి. అందుకే యవన స్త్రీల గురించి చెబుతూ ప్రభునందు మాత్రమే పెళ్లి చేసుకునవలెను అంటాడు. ప్రభునందు మాత్రమే, ఎందుకంటే వాళ్ళు పడిపోతే వాళ్ళని కాపాడే వాళ్ళు ఎవరు ఉండరు. ఇలా ఎన్నో జీవితాలు నాశనం అయిపోతున్నాయి. భర్తకు విషం ఇచ్చి చంపేసి ఏమి ఎరగనట్టు మరొకడిని వివాహం చేసుకోవడానికి దొంగేడుపులు ఏడుస్తున్నటువంటి వీడియో చూసినప్పుడు గుండె తరుక్కుపోయింది. అమ్మో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఖచ్చితంగా ఉంటారు, ఖచ్చితంగా. పైకి మాత్రం నటన చంపేసింది ఆవిడే, కానీ ఏం ఎరగనట్టు శవం మీద పడి ఏడ్చింది. అమ్మో అనిపించింది. ఒక అమ్మాయి అయితే మొత్తానికి భర్తని చంపేసి ప్రియుడి ముఖం మీద యాసిడ్ పోసేసి ఆ ప్రియుడినే భర్త స్థానంలోకి తీసుకొచ్చేసింది. ఇది ఎంత దారుణమో చూడండి. అమ్మాయి పేరు స్వాతి ఏదో. సో ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. అందుకే చాలా కేర్ఫుల్గా ఉండాలి వివాహం విషయంలో, తొందరపడకూడదు, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎంతో ప్రేమగా పెంచుకున్న ఆడపిల్లల్ని బట్టుకెళ్ళి ఎవరి చేతిలోనే పెట్టేస్తారు. వాళ్ళ జీవితం అక్కడ ఎంత చిత్రవద అనుభవిస్తారో, వాళ్ళు ఎంత ఏడుస్తారో అమ్మకి నాన్నకి చెప్పుకోలేక, మళ్ళీ వాళ్ళని మనం వాళ్ళ బంగారు భవిష్యత్తును తిరిగి తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వగలమా? ఇవ్వలేమండి. అందుకే చూడండి ప్రియులరా, విశ్వాసంతో మనం ముందడుగు వేసినప్పుడు మన క్రియలతో కూడినటువంటి ఆ విశ్వాసం మనల్ని చాలా బలపరుస్తుంది, అలా మనల్ని దేవుని కృపలో భద్రపరుస్తుంది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే మరొక అద్భుతమైన మాట మనం దైవ గ్రంథంలో చూస్తే, సామెతల గ్రంథం 30:23 ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 30:23 దేవుని చిత్తం అంటే ఏంటో తెలుసుకోవడానికి ముందు కొన్ని రెఫరెన్సెస్ మీకు చూపించిన తర్వాత ఏంటి దేవుని చిత్తం అనేది వివరించి నా మాటలు ముగిస్తాను. సామెతల గ్రంథం 30:23 చూడండి ఏమనుంది అక్కడ. కంటకురాలయుండి పెండ్లి అయిన స్త్రీ, ఏంటట కంటకురాలయుండి పెండ్లి అయిన స్త్రీ? భూమినే వణికిస్తుందట, భూమి మొయ్యలేనిదట అది. భూమి మొయ్యలేనివి 4 కలవు, భూమిని వణికించినవి 3 కలవు, అది మోయలేనివి 4 కలవు. అవి ఏమనగా, రాజరికానికి వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నం కలిగిన మూర్ఖుడు, కంటకురాలయుండి పెండ్లి అయిన స్త్రీ. చూసారా, కంటకురాలయుండి పెళ్ళైన స్త్రీ చాలా భయంకరమైన స్థితి అన్నమాట. అది కంటకురాలు పెళ్లి చేసుకుంది, ఇంకా భర్తని ఏ న్యాసదో. ఎంత బాధ పెడతారో చాలామంది భార్యలు ఉన్నారు అలాంటి వాళ్ళు. లేకపోతే భార్యా బాధితుల సంఘం ఎందుకు వస్తుంది? కోర్టుల చుట్టూ తిప్పుతారు, మాకు అంత డబ్బు కావాలి, ఎంత డబ్బు కావాలని డిమాండ్ చేస్తారు, లక్షలు అడుగుతుంటారు. కొంతమంది లేనిపోని కేసులు పెడతారు, అబద్ధాలు ఆడతారు, మోసాలు చేస్తారు. అమ్మో మామూలుగా ఉండవు, చాలా మోసగత్తులు ఉంటారు సమాజంలో. అలాని మోసగాళ్ళు ఉండరా అంటే అబ్బో బోల్డ్ మంది, వాళ్ళకే కొదువు లేదు. అందుకే జాగ్రత్తగా ఉండాలంటున్నాను. దేవుడే సెలెక్ట్ చేసి తెస్తే ఆయన పక్షపాతం కలిగిన వాడా? మరి నీకు ఒకళ్ళని నీకేమో మంచి భార్యనిచ్చి ఇంకొకటికేమో చెడ్డ భార్యని ఇస్తాడా? అలా ఏం చేయడు. ఆయన స్వేచ్ఛని స్వతంత్రాన్ని ఇస్తాడు. నాయన నువ్వే సెలెక్ట్ చేసుకో, మంచి నిర్ణయం తీసుకో, మంచి నిర్ణయం తీసుకో, సెలెక్ట్ చేసుకో. నా హెల్ప్ నీకు ఉంటుంది, మూఢత్వంతో మాత్రం మూర్ఖత్వంతో మాత్రం వెళ్ళకు. కానీ ఎక్కువ మంది సెలక్షన్ అనగానే మాటలైతే గొప్పగా చెప్తారు, కానీ సెలక్షన్ అనగానే ఏం చూస్తారంటే అమ్మాయి ఎలా ఉంది, నాజుగ్గా ఉందా లేదా, నైస్గా ఉందా లేదా, అందంగా ఉందా లేదా, ఇవే ఎక్కువ చూస్తారు. కట్నం ఎంత ఇస్తారు ఇవి చూస్తారు, కానీ క్యారెక్టర్ చాలామంది చూడరు. క్యారెక్టరు, బిహేవియరు, ఆ తర్వాత భౌతికంగా కూడా మంచి రూపం ఉంటే ఇంకా మీకంటే అదృష్టవంతులు ఎవరో లేనట్టే. అర్థమవుతుందా? వివాహం అనేది సక్సెసా ఫెయిల్యూరా అనేది చాలా తక్కువ టైంలోనే తెలిసిపోద్ది. ఒక 5-6 నెలల జీవితంలోనే చాలా వరకు అర్థమైపోద్ది ఇది, ఈ వివాహం ఫెయిల్ అయిపోద్దా లేకపోతే సక్సెస్ఫుల్ లైఫ్ వీళ్ళు లీడ్ చేస్తారా అనేది. కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు రావడం కామన్, అవి వస్తాయి. కానీ సర్దుకుపోయే గుణం వాళ్ళలో ఉంటే వాళ్ళు హ్యాపీగా వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తారు, చాలా చక్కగా వాళ్ళ జీవితం కొనసాగుతుంది. అలాంటి భార్య దొరకడం నిజంగా అదృష్టం. ఆ భర్త చాలా హ్యాపీగా ఉంటాడు, అలాంటి భర్త దొరకడం చాలా అదృష్టం, ఆ భార్య చాలా హ్యాపీగా ఉంటుంది.
ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే సామెతల గ్రంథం 30:23 చెప్తున్నాడు, భూమినే వణికిస్తుందట కంటకరాలైన స్త్రీ. ఇక ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే చాలామంది అంటారు మార్చుకోవాలండి మార్చుకోవాలి అంటారు. అబ్బా మార్చుకోవాలా? ఇస్కరియోతి యోధ యేసుప్రభువు మార్చగలిగారా? ఆయనతో పాటే ఉన్నాడు. మార్చుకోవాలి అనడం చాలా ఈజీ, కానీ మార్చడం చాలా కష్టం. వాళ్ళే మారతారులేండి అంటారు కొంతమంది అయితే. ఇది కమిషన్ వచ్చేద్దని జాగ్రత్తగా ముంచేయడానికి, వాళ్ళే మారతారులేండి, మారడు ఎవ్వడు మారడు, అంత ఈజీ కాదు మారడం. మీరు అనుకోవచ్చు వాళ్ళే మారతారులేండి చూద్దాంలేండి, అంత ఈజీ కాదు, అంత ఈజీ కాదు. చూడండి అది ఎంత ఈజీ కాదో చెప్తున్నాడు చూడండి. అది బైబిల్ చెప్తుంది నమ్మాలా, మనం మనుషులు చెప్పేది నమ్మాలా? మార్చుకోవాలి అంటే అంత ఈజీ కాదు. అక్కడ దేవుడు కూడా మీ పవిత్ర ప్రవర్తన వలన మీ భర్తలను రాబట్టవచ్చును అన్నాడు తప్ప ఖచ్చితంగా రాబడతారు అనలేదు. రాబట్టవచ్చు, అదొక సూత్రం అంతే. అది అయితే సక్సెస్ అవుతుంది, లేకపోతే ఒక మూర్ఖుడు ఉంటే అది ఫెయిల్ కూడా అవ్వచ్చు. ఒక మూర్ఖుడు మారడు. నువ్వు ఎంత పవిత్ర ప్రవర్తన భయం కలిగి ఉన్నా కూడా ఒక మూర్ఖుడు దేవుని ఎందు భయభక్తులు ఉన్న లేని మూర్ఖుడు మారడు, మూర్ఖురాలు మారదు. కాబట్టి అన్నింటికీ దాన్ని అప్లై చేసేయకూడదు. వచనం చదువుతున్నావా అంటే ఇది అప్లై అవుతుందా అవదా, ఎవరి క్యారెక్టర్ని బట్టి ఈ వచనం మాట్లాడాలి. ఎవరి క్యారెక్టర్ ఏంటి, ఎవరి జీవితంలో ఏం జరిగింది, నిన్ను ఉంటాయి తీర్పు తీర్చే ముందు. అంతే తప్ప బ్లేడు దొంగతనం చేశాడా ఉరిసిక్ చేసేయండి అనకూడదు. అర్థమైందా? కాయ దొంగతనం చేశాడా యావజ్జవ కఠిన కారా దగ్గర శిక్ష చేసేయండి అనకూడదు. అర్థమవుతుందా? ఆ సందర్భం ఏంటి, ఆ సంఘటన ఏంటి, ఏంటది, ఇన్ని ఆలోచించాలి. కాబట్టి ప్రియులరా, ఇక్కడ మరో సందర్భం చూస్తే మార్చేయడం అంత ఈజీయా? చాలామంది ఏమంటున్నారంటే మార్చేస్తామండి, మారతారండి, వాళ్ళే మారతారు అని చెప్తున్నారు కదా. చూడండి 21వ అధ్యాయం, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం, గయ్యాళితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్దె మీద ఒక మూలన నివసించటం మేలు అన్నాడు. బైబిలే చెప్తోంది, మరి మార్చలేక బైబిల్ చెప్తుంది. ఇక 21:19, ప్రాణము విసికించు జగడగొండి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించటం మేలు. మార్చలేక ఎందుకు చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు, ఎందుకు రాయించాడు ఇక్కడ ఇలాగా? అంత ఈజీ కాదండి మనుషుల్ని మార్చేయటం. ఏమండి మార్చుకోవాలి కదండి, మనం మార్చేయచ్చండి, మార్చేయాలి కదండి, ప్రజలందరినీ మనం మార్చేయగలిగామా? ప్రభు వైపు మార్మన్స్ పొందుతున్నారా ప్రజలందరూ? ఈరోజు క్రైస్తవ్యులు అందరూ కరెక్ట్గా ఉంటున్నారా? అందరూ నీతిగానే ఉంటున్నారా? అందరూ యథార్థంగానే ఉంటున్నారా? మారిపోయారా అందరూ? భక్తిహీనుల తీర్పు భక్తిహీనుల ఇంటి తీర్పు ఎక్కడ ఆరంభమవుతుందట? తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమగు కాలము వచ్చుచున్నది అన్నాడు. దేవుని ఇంటి వద్ద అంటే ఎవరైతే భక్తులుగా చాలామని అవుతున్న భక్తిహీనులు ఉన్నారో వాళ్ళ దగ్గరని. అర్థమవుతుందా? కాబట్టి అందరినీ మార్చేయడం అంత ఈజీ కష్టమా? అందుకని వాళ్ళే మారతారులే అని మునిగిపోయారంటే ఆ తర్వాత మిమ్మల్ని ఎవ్వడు కాపాడలేడు. ఎందుకంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో 27వ అధ్యాయంలో కూడా ఒక మాట వ్రాయబడింది చూడండి, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 15వ వచనం, ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాళి అయిన భార్యయు సమానము, దానిని ఆపజూచివాడు గాలిని ఆపజూచివానితోనూ తన కుడి చేత నూనె పట్టుకుని వానితోనూ సమానుడు అన్నాడు. కాబట్టి ప్రియులారు గుర్తుపెట్టుకోండి, మీ వాళ్ళు ఎవరైనా సరే వాడు ప్రస్తుతానికి బాగాలేదండి, మాడే మారతాడులేండి చేసేద్దాం పెళ్ళి, లేదా అమ్మాయి మారతాడులండి చేసేద్దాం పెళ్ళి అంటే దయచేసి ఒప్పుకోకండి. ఆ తర్వాత మీ లైఫ్ నాశనం అయిపోద్ది. మారినవాడు అని సాక్ష్యం పొందినవాడిని చేసుకోండి, కానీ మారతాళ్లే అని చేసుకున్నారనుకో అది చాలా కష్టం. సో అబ్బాయి గురించి కూడా ఒకసారి చూద్దాం, మనం అబ్బాయిల గురించి కూడా ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 11వ అధ్యాయము 12వ వచనంలో రాయబడినటువంటి మాట ఒకసారి చూద్దాం ప్రియులారా. అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి కానీ బుద్ధిహీనుడు వివేకి కాడు అంటున్నాడు. ఇక్కడ బుద్ధిహీనుడు వివేక అవ్వటం అంత ఈజీ కాదు. ఎక్కడో రేరుగా మనం అందరం పాపం నుంచి విడిచిపెట్టి మారు మనసు పొంది, కానీ అందరూ మళ్ళా మారతారా అంటే మారకపోవచ్చు. మారిన వాళ్ళందరూ కరెక్ట్గా ఉంటున్నారా అంటే ఉండకపోవచ్చు. అది దేవుడు తీర్పు దినాన్ని బయలుపరుస్తాడు చాలా సంగతులు. ఇప్పుడు అందరూ పైకి మంచిగా కనబడవచ్చు, కానీ ఏదో ఒకరోజు ప్రతి రహస్యమైన ప్రతిదీ వెలుగులోకి వస్తుంది. అందుకే ఇక్కడ ఏమంటాడంటే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి కానీ. అడవి గాడిద పిల్ల నరుడై పుట్టడం సాధ్యమా? సాధ్యం కాదు. అలాంటి సన్నివేశం ఎప్పుడైనా జరిగితే అప్పటి కానీ బుద్ధిహీనుడు వివేక్ కాడు అంటున్నాడు. ఇక మరో సందర్భం సామెతల గ్రంథం 26వ అధ్యాయము 12వ వచనం కూడా చూద్దాం. సామెతల గ్రంథం 26వ అధ్యాయము 12వ వచనం, అక్కడ ఏం రాయబడిందో జాగ్రత్తగా చూడండి. సామెతల గ్రంథం 26వ అధ్యాయము 12వ వచనం, వాణిని తన దృష్టికి జ్ఞానుని తన 11 నుంచి చూద్దాం, తన మూఢతను మరలా కనపరుచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు, తన దృష్టికి జ్ఞానిని అనుకుని వాణిని చూచితివా
వాణ్ణి గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు అంటున్నాడు. సో ఇలాంటి వాళ్ళు మారరు, చాలా టైం పడుతుంది, ఏమో చెప్పలేము. అయినా మారతారో మారో కూడా మనకు తెలియదు. ఒక అవిశ్వాసిని విశ్వాసిగా మార్చడం మన చేతుల్లో లేదు, ఒక విశ్వాస అవిశ్వాసి అయిపోతే అయిపోవచ్చు, అది కూడా మన చేతుల్లో లేదు. కాబట్టి ఇప్పుడు కూడా మనం ఏది బెస్ట్, అవిశ్వాసి బెస్టా విశ్వాసి బెస్టా అంటే ఎక్కువ అవకాశాలు విశ్వాసికే ఉంటాయి, అవిశ్వాసికి ఉండవు. ఎందుకంటే విశ్వాసికి కొంతైనా దైవభయం ఉండొచ్చు, వాడు పడిపోయినా తిరిగి లేచే అవకాశం ఉండొచ్చు. కానీ అవిశ్వాసి అస్సలు దైవభయం లేనోడు, అతడు పడిపోతే తిరిగి అసలు పడిపోయిన స్థితిలోనే ఉన్నాడు. ఇప్పుడు లేస్తాడో లేదో కూడా చెప్పలేము. కాబట్టి లేస్తాడో లేదో డౌట్గా ఉన్నవాడికంటే లేచినవాడు చాలా ఇంపార్టెంట్, లేచి ఉన్నవాడు చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని చిత్తం ఏంటి వివాహం విషయంలో అంటే, చూడండి, ఆయన చిత్తం గురించి చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. ఆయన చిత్తం అంటే ఏంటో తెలియజేస్తున్నాడు. చూడండి ప్రియులారా, తెస్సలోనికేయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం జాగ్రత్తగా చూద్దాం. తెస్సలోనికేయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం ఏం రాయబడిందో జాగ్రత్తగా చూడండి. నేను చదువుతున్నాను. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవాలని నేను వేడుకొనుచున్నాను. మరియు ఒకరితో ఒకడు సమాధానంగా ఉండండి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచండి, బలహీనులకు ఓతనీయండి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండండి, ఎవడూ కీడునకు ప్రతికీడు ఎవరికైనా చేయకుండా చూసుకోండి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఎలాగు చేయుట, 12వ వచనం దగ్గర నుంచి మనం ఎలా ఉండాలో, మన ప్రవర్తన ఎలా ఉండాలో దేవుడు చెబుతూ వస్తున్నాడు. ఇలాగు చేయుట మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మనార్పకండి, ప్రవచించుట నిర్లక్ష్యం చేయకండి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి అన్నాడు. నువ్వు విశ్వాసివే కాదని అనట్లేదు, నువ్వు మంచి ప్రార్థనాపరుడివే కాదని అనట్లేదు, నువ్వు మంచి ప్రార్థనాపరురాలివే కాదని అనట్లేదు. కానీ పరీక్షించకుండా అంతా నీ మీదే ఇస్తాను ప్రభు, నువ్వు చూసుకో ప్రభు, నువ్వు చూసుకుని నువ్వు ఎవరిని సెలెక్ట్ చేస్తే వాళ్లే ప్రభు అని అనకు. అని కూడా నువ్వు కరెక్ట్గా నిలబడవు. నువ్వు ఎవరిని సెలెక్ట్ చేస్తే వాళ్ళనే ప్రభు అంటే మళ్ళీ ఎవరినైనా తీసుకొచ్చి ముందు పెట్టాడు అనుకోండి, ప్రభు ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తావా, నీ మీద ఎంతో ఆశ పెట్టుకుంటే అంటావేమో, మళ్ళీ నేను ఎంతో నమ్మాను ప్రభు, నీకు అప్పగించాను, ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తావా అంటావు. కొడుకు నువ్వు ఏ షర్ట్ తెస్తే ఆ షర్ట్ నా నువ్వు ఏది తెచ్చినా తీసేసుకుంటానంటే, ఇప్పుడు నాన్న చిరిగిపోయిన చొక్క తెచ్చాడు అనుకోండి, వేసుకుంటాడా? ఇప్పుడు మనమే నాన్న చిరిగిపోయిన చొక్క తెస్తాడా అంటే ఒకళ్ళు తెస్తే ఏంటి, మాసిపోయిన చొక్క తెస్తే, పాత చొక్క తెస్తే, కుట్టిన చొక్క తెస్తే, ఈ చొక్కయే మంచిది అని నాన్న కనిపిస్తే వేసుకుంటావా? అలా కాదు, నాకు కొత్తది కావాలన్నాను కదా అంటావా? కాబట్టి చాలామంది యొక్క ఆలోచనలు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు. దేవుని చిత్తము అంటే ఏంటంటే సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి. అబ్రహాము గారు ఎలాగైతే ఒక ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకుని, ఒక జనాంగాన్ని సెలెక్ట్ చేసుకుని అక్కడికి వెళ్ళి నా స్వజనుల్లో నుంచి, నా స్వదేశంలో, నా బంధువుల ఇంట్లో నుంచి, నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో నుంచి అమ్మాయిని తీసుకురాని పంపించినట్టుగా, మీరు కూడా ఎరిగిన వారిని, ఎవరైతే మనకు బాగా తెలుసో, ఎవరైతే మనకు కరెక్ట్ అనేది మంచి ఇన్ఫర్మేషన్ ఉందో, ఎవరి కుటుంబం గురించి అయితే మంచి ఇన్ఫర్మేషన్ ఉందో, అన్నీ పరీక్షించండి. అంతే తప్ప గుడ్డిగా గుడ్డెది చేలో పడ్డట్టు మీ అమ్మాయిల జీవితాన్ని, మీ అబ్బాయిల జీవితాన్ని పాడు చేసేయకండి. అందరినీ నమ్మేయకండి. సేవకులు కదండి చాలా మంచివాళ్ళు అండి, తప్పు సుమ, సేవకుల్లో చాలామంది క్రూరులు ఉన్నారు, మంచివాళ్ళు ఉన్నారు, క్రూరులు భయంకరులు ఉన్నారు. అమ్మో వాళ్ళని చూస్తుంటే ఒక్కోసారి చిచ్చి, పైకి ఒక వేషం, లోపల ఒక పరిస్థితి, లోపల ఒక బ్రతుకు, పైకి ఒక బ్రతుకు అనిపించేది ఉంది చాలామంది జీవితాల్లో. కాబట్టి ప్రియులారా, ఎప్పుడు తొందరపడొద్దు, ఎప్పుడు నమ్మి మోసపోవద్దు. కాబట్టి ఎప్పుడూ కూడా మీరు మీకు మీరుగా పరీక్ష కూడా చేసుకోవాలి. పరీక్ష చేయకుండా ఏ అమ్మాయిని లేదా ఏ అబ్బాయిని సెలెక్ట్ చేసుకోకూడదు. ఫైనల్గా ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి, పైరూపం కంటే హృదయం చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? పైరూపానికి ఇచ్చే విలువ, బాహ్య రూపానికి ఇచ్చే విలువ అంతఃసౌందర్యానికి చాలామంది ఇవ్వరు. కానీ అంతఃసౌందర్యం చాలా ఇంపార్టెంట్. ఎక్కడో రేర్గా ఉంటుంది పైకి బాగుండి లోపల బాగున్న అమ్మాయి, లేదా పైకి బాగుండి లోపల బాగున్న అబ్బాయి దొరకడం. ఇంకా నిజంగా చాలా గ్రేట్ అనమాట, చాలా అదృష్టం మీకు, అది నిజంగా చాలా గొప్ప అదృష్టం అని చెప్పాలి అది. కానీ కొంతమందిలో బాహ్య రూపం బాగోకపోయినా, అవయవాలు లేకపోయినా, వాళ్ళ అంతర ఇంద్రియాలు లేదా వాళ్ళ హృదయం చాలా గొప్పగా ఉంటుంది, అది వర్ణించసక్యం కానంత అందం. వాళ్ళ కళ్ళు లేకపోవచ్చు, కాళ్ళు లేకపోవచ్చు, చేతులు సరిగా బాగుండకపోవచ్చు, కానీ వాళ్ళ క్యారెక్టర్ చాలా గొప్పగా ఉంటుంది. కానీ అలాంటి వాళ్ళని చాలామంది ఇష్టపడడానికి ఇష్టపడరు, కష్టంగా ఉంటుంది చాలామందికి.
ఒకరోజు ఏం జరిగిందంటే చర్చ్కి వచ్చే ఒక అబ్బాయి వాడికి ఒంట్లో బాగోదు. సో ఒక అమ్మాయి పాపం కాళ్ళు రెండు పోలియో అన్నమాట. నేను అన్నాను ఆ అబ్బాయి వివాహం కావాలి అంటున్నప్పుడు ఈ అమ్మాయి చాలా ఉత్తమరాలు కదా, అన్ని పనులు చేసుకోగలుగుతుంది, కాళ్ళు రెండే కొంచెం బాగాలేదు ఇబ్బంది, పోలియో చిన్నప్పుడు మరి తన ఏం చేస్తుంది అని నేను అన్నాను. అరే బాబు ఈ అబ్బాయి ఈ అమ్మ నీకు ఎలాగా ఆరోగ్యం బాగలేదు, నీకు అయిన వాళ్ళు ఎవరు లేరు, ఈ అమ్మాయిని చేసుకో, ఇద్దరు కలిసి చక్కగా ఉండండి, ఏమైనా కావాలంటే నేను హెల్ప్ చేస్తాను మీకు, నేను అండదండగా ఉంటాను, మీకు అన్నీ నేను చూసుకుంటాను, మీకు ఏం కావాలన్నా నేను ఏర్పాటు చేస్తాను, ఈ పెళ్లి చేసుకోరా చక్కగా అని చెప్తే వాళ్ళకి ఎవరో బంధువులు ఉన్నారట, బంధువులను అడిగితేనట అమ్మో కాళ్ళైన అమ్మాయి మనకు వద్దు అన్నారట. ఎంత తప్పు చూడండి, నీ ఆరోగ్యం బాగుంటుందా పోని ఈ అమ్మాయి వద్దు, మరి ఎవరు కావాలి నీకు, నీ మీద ఎక్కి డ్యాన్స్ చేసేవాళ్ళు కావాలి అంటే ఆత్మీయత మళ్ళీ దేవుడి చిత్తం అది ఇది అంటారు. ఇలాంటివి వచ్చేసరికి మాత్రం అబ్బాయి మాది కొన్ని ఉంటాయి కదండి అంటారు. ఇప్పుడు నీది కొన్ని ఉంటాయి అన్నప్పుడు ఇంక దేవుని చిత్తమే, దేవుడే జయించినాడని చెప్పక, ఇంకా అది చెప్పొద్దు. ఏదో ఒకటే, ఏది చెప్తావు చెప్పు, ఒకటే చెప్పు, దానికి ఈ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వాలి అప్పుడు, అర్థమవుతుందా? కాబట్టి ప్రియులరా, ఇప్పుడు కూడా గలతీ పత్రిక 6:4 చెప్పబడినట్టు ఒక మాట, అది కూడా చదువుదాం ఒకసారి. గలతీ పత్రిక 6:4 ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను, అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి ఏ తన అతనికి అతిశయము కలుగును, ప్రతివాడు తన బరువు తానే భరించుకొనవలను కదా అంటున్నాడు. ప్రతివాడు తన బరువు తానే భరించుకొనవలను కదా. ఇప్పుడు నా బరువు నేనే మోసుకోవాలి కదా, మీ బరువు మీరే మోసుకోవాలి కదా, ఎవడి బరువు వాడిదే కదా, ఎవరి జీవితం వాళ్ళదే కదా. అప్పుడు ఏంటట, ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలను అన్నాడు. దేవుడు ఇంత స్పష్టంగా చెప్తుంటే నువ్వు చేసే పని ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నాను, ఒక అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నావా, అమ్మాయి కరెక్టా కదా అబ్జర్వ్ చేసుకో. రెండోది ఇక్కడ నీకు పెళ్లి వయసు వచ్చిందా లేదా కూడా చూసుకో ఫస్ట్. పెళ్లి చేసుకుని అర్హత ఉందా? కొంతమంది 16 ఏళ్ళకే 14 ఏళ్ళకే పెళ్లికి రెడీ అయిపోతుంటారు. ఇది చదువుకునే వయసులో, ఈ సండే స్కూల్ టైంలో బుద్ధిహీనులు, ఇంకా బుద్ధిహీనులు అనమాట వీళ్ళు. వీళ్ళని ఏం చేయాలంటే ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటావా, ప్రేమించేసావా, సరే పో బయటికి పో ఇంట్లోంచి వీళ్ళు పోషించుకో, ఎక్కడైనా ఇల్లు కట్టుకుని ముందు ఇల్లు కట్టుకో, ఆ తర్వాత ఇంట్లోకి సామాను కొనుక్కో, అక్కడికి వెళ్ళి కాపురం పెట్టు, పోషించుకో అని చెప్పి వదిలేయాలి. అప్పుడు అడుక్కు తింటారు వెళ్ళి. అసలు వయసు ఏంటి, మీ వయసు ఏంటి, మీ జ్ఞానం ఎంత, మీకు పెళ్లి వయసు వచ్చిందా, అసలు మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డారా, ఒకవేళ మీరు పెళ్లి చేసుకుంటే వాళ్ళని పోషించగలరా, మీకు ఆ శక్తి ఉందా, సామర్థ్యం ఉందా, ఏ ఉండం, ఇంకా ఏ ఉండవు. సినిమా నాలెడ్జ్ ఒకటే ఉంటుంది, అమ్మాయి కనబడింది, అబ్బాయి కనబడ్డాడు, పెళ్లి చేసేసుకుందాం, మనం ప్రేమించేసుకుందాం, పోషించగలవా, ఏం పెట్టి పోషిస్తావు, పెళ్లి చేసేసుకుంటే ఏం పెట్టి పోషిస్తావు, నీ దగ్గర నీ ఆదాయం ఎంత, నీ సంపాదన ఏది, నీ దగ్గర నువ్వే అమ్మా నాన్నల మీద ఆధారపడి బతుకుతున్నావు. బుద్ధి లేదు ఇలాంటి ఆలోచనలు ఈ వయసులో తీసుకోవడానికి, జ్ఞానం లేదు, వివేకం ఉండొద్దు. కాబట్టి ప్రియ చెల్లెమ్మలు, ప్రియ తమ్ముళ్ళు, మీ అందరికీ ఒక అన్నయ్యగా నేను చెప్తున్నాను, బైబిల్లో ఉన్న వచనాలు చాలా ఉన్నాయి, అన్నీ తీసుకొచ్చి మీకు అప్లై చేసేసుకోకండి. ప్రతి వచనాన్ని జాగ్రత్తగా చదవండి, చదివి దేవుడి తోడు, దేవుడి దయ, దేవుని కృప మీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి ఒప్పుకున్న తర్వాత మీరు మీలాంటి వాళ్ళ కోసమే సెర్చ్ చేయండి. అర్థమవుతుందా? అక్కడ ప్రభువా అబ్బాయి విశ్వాసంగానే ఉన్నాడు కానీ ప్రభువా అందంగా లేడు ప్రభువా, అమ్మాయి విశ్వాసంగానే ఉంది ప్రభువా కానీ అందం లేదు ప్రభువా, ఇది నీ చిత్తం కాదేమో అనుకుంటున్నాను ప్రభువా, మరి కొంచెం గ్లామర్గా సూపర్గా ఉన్నవాడిని చూపించు ప్రభువా, కొంచెం గ్లామరస్గా ఉన్న అమ్మాయిని చూపించు ప్రభువా అంటావు. మళ్ళీ అలా కాదు ప్రియులరా, మళ్ళీ వీళ్ళే ఏమంటారు, హోషియాని వేష్యం చేసుకోమని చెప్పలేదా దేవుడు, ఇర్మియాని పెళ్లి చేసుకోవద్దని చెప్పలేదా దేవుడు, ఇలాంటివన్నీ వెతుక్కుని వస్తారు. నువ్వు కూడా అలాగే చేసుకుంటావు, మరి దేవుడు చెప్పింది చూపించిన వాళ్ళు చేసేసుకుంటావా, దేవుడు చూపించిన వాళ్ళు చేసేసుకుంటావా, యాసిడ్ దాడికి గురై ఫేస్ అంతా భయంకరంగా అయిపోయిన ఒక మంచి అమ్మాయి, విశ్వాసురాలైన అమ్మాయి దొరికితే చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? అబ్బే లేదు, అవయవ లోపం ఉండి, నిర్మాణ లోపం, ఏదో జెనెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చి ఇబ్బందులు పడుతున్న అమ్మాయిని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుని చిత్తం అది అంటే చేసుకుంటావా? దేవుడు అలా చూపించి అంటే నీ దగ్గర ఎలాంటి ప్రూఫ్లు ఉండవు, దేవుడు చూపించినట్టు కానీ, దేవుడు మాట్లాడినట్టు కానీ అలా చూపిస్తే చేసుకుంటావా? కాబట్టి ఎప్పుడు కూడా దేవుని చిత్తము అనగానే యూనివర్సల్గా ఉంటుంది తప్ప పర్సనల్గా ఒక వ్యక్తికి సంబంధించినది ఉండదు. అందరూ ఆయన మార్గాల్లో నడవాలన్నది ఆయన చిత్తం, అందరూ ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించాలన్నది ఆయన చిత్తం, తీర్పు ఆయన ఇష్టానుసారంగా ఉంటుంది. ఆ వ్యక్తి చేసిన తప్పును బట్టి తీర్పు తీరుస్తాడు తప్ప మంచి వాళ్ళకి చెడ్డ వచ్చే దోషిని నిర్దోషిగా, నిర్దోషిని దోషిగా ఇచ్చి తీర్పు తీర్చేవాడు కాదు దేవుడు. భార్య తప్పు అయితే భార్యకే శిక్ష, భర్త తప్పు అయితే భర్తకే శిక్ష, కుటుంబాన్ని ఎవరు నాశనం చేస్తే వాళ్ళకే శిక్ష, నువ్వు విడిచిపెట్టిపోతే నీకు శిక్ష, ఆమె విడిచిపెట్టిపోతే ఆమెకు శిక్ష.
అర్థమవుతుంది. అంతే తప్ప ఆమె చేసిన తప్పుకు నిన్ను శిక్షించడం, నిన్ను చేసిన తప్పుకు ఆమెను శిక్షించడం అలాంటివి ఉండవు. కాబట్టి ఎవరి బరువు వాళ్లే భరించుకోవాలి, ఎవరి ఎవరి తీర్పుకు వాళ్లే సిద్ధపడాలి. కాబట్టి ప్రియులారా జాగ్రత్త వహించండి. ఇక మీదట వివాహానికి సిద్ధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ ఫ్యామిలీ మొత్తం, మీ ఫ్యామిలీ మొత్తం ఒకటే గుర్తుపెట్టుకోండి, తెలిసిన వాళ్ళని చేసుకోండి. రెండోది విశ్వాసులా కాదా పరీక్షించండి. మూడోది వాళ్ళ ఫ్యామిలీ గురించి బాగా ఎంక్వైరీ చేయండి. పెళ్లి నిశ్చయం అవగానే టకటకటకటక వివాహానికి వెళ్ళిపోకుండా ఒక రెండు మూడు నెలల పాటు ఒక పరిశీలన చేయండి వాళ్ళ కుటుంబం మీద. అర్థమవుతుందా? మీరు మీ ఫ్యామిలీని వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయమనండి, లేదా వాళ్ళ ఫ్యామిలీ గురించి మీరు బాగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. వాళ్ళ విశ్వాసం ఎలా ఉందో, వాక్యానుసారంగా ఉన్నారో లేదో, కొన్ని కొన్ని సందర్భాలు వాక్యం గురించి వాళ్ళ దగ్గర మాట్లాడండి. కొంతమంది నటిస్తూ ఉంటారు, జాగ్రత్త చూసుకోండి. ఆ తర్వాత ప్రార్థనాపూర్వకంగా ముందుకెళ్ళండి. అలా అని మన జీవితంలో కష్టాలు రావు, కన్నీళ్ళు రావని నేను చెప్పలేను. ఎందుకంటే యోబు గారి కంటే మనం ఉత్తములు ఏం కాదు, దావీదు గారి కంటే మనం ఉత్తములు ఏం కాదు, వాళ్ళ కాలి గోటుకు కూడా మనం సరిపోం. అలాంటిది యోబు గారి జీవితంలోనే భార్య మూలంగా ఎంతో శోధన ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాగే దావీదు గారి జీవితంలో కూడా ఆయన ఎన్నో బాధలు మేకాలను బట్టి ఎదుర్కోవాల్సి వచ్చింది. కాబట్టి సొలొమోను గారు కూడా అంతజ్ఞానం ఉండి తానే తప్పటడుగులేసి వాళ్ళందరినీ వివాహం చేసుకుని వాళ్ళు ఆయన మనసును తిప్పేశారని రాయబడింది. కాబట్టి వివాహం అయిన తర్వాత కూడా శోధనలు రావచ్చు, కష్టాలు రావచ్చు, కన్నీళ్ళు రావచ్చు. వాటిని ఎదుర్కోగలిగే ధైర్యం దేవుడే ఇవ్వాలి. ఆ శోధనలో నుంచి బయట వేసేవాడు దేవుడే. ఆ శ్రమకాలంలో మనల్ని కాపాడుకునేవాడు దేవుడే. మన ప్రవర్తన అంతటి ఉందో ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే. అంతేగాని మన స్వేచ్ఛని స్వతంత్రాన్ని ఆయన హరించేవాడు కాడు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ముందడుగు వేయాలని, చాలా జాగ్రత్తగా మీ నిర్ణయాలు ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు వివాహాలు అయ్యి లాక్డౌన్ సమయం కాబట్టి ఇంట్లో ఉన్నవాళ్ళు కొట్టుకు చచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు కనుక చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎప్పుడైతే భర్త అనేవాడు ఉన్నాడో భార్య యొక్క కష్టాన్ని అర్థం చేసుకుని భార్యను ప్రేమిస్తూ ఆమెను తన సొంత శరీరం వలె ప్రేమిస్తూ, తన సొంత దేహం వలె ప్రేమిస్తూ, నాకు లోబడుతుంది కదా అని బానిసలా చూడకుండా ఆమెకు విలువనిస్తూ ఆమె అభిప్రాయాల్ని గౌరవిస్తూ ముందుకు కొనసాగుతాడు, ఆ కుటుంబం చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది. అపరిచిత వ్యక్తులతో మనం ఎలా ఉంటాం? వాళ్ళకు గౌరవిస్తాం, వాళ్ళకు విలువనిస్తాం, వాళ్ళ గమ్మున ఒక మాట అనేలేము, తొందరపడి వాళ్ళ మీద ఏం చేయ అధికారం చెలాయించడానికి ప్రయత్నించాం, చాలా తగ్గింపు స్వభావంతో మెయింటైన్ చేస్తూ, సమాన అధికారం, సమాన అర్హతలు మెయింటైన్ చేస్తూ, సమాన హక్కులు మెయింటైన్ చేస్తూ ముందుకెళ్తాం. వాళ్ళకి ఇచ్చే విలువ గౌరవం సమానంగా ఇస్తాం. ఇంట్లో భార్యకు కూడా అలా భర్త ఇచ్చినప్పుడు ఏ సమస్యలు ఉండవు. వాళ్ళ అభిప్రాయాలను గౌరవించండి, వాళ్ళని ప్రేమగా చూడండి, అంతే తప్ప వాళ్ళ బానిసల్లా చూడకండి. ఇక భార్య కూడా తన భర్త విషయంలో ఆయన యజమానుడుగా భావిస్తూ, అంటే తండ్రికి ఎలా అయితే చిన్నతనం నుంచి గౌరవం ఇచ్చిందో అలాగే భర్తను కూడా గౌరవిస్తూ చక్కగా ఆయనకు లోబడి విధేయురాలై ఎలాంటి సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో గుణవతియుగ భార్యగా, అలాంటి సుబుద్ధి కలిగినటువంటి భార్యగా తనను తాను సిద్ధం చేసుకుంటుందో అలాంటి కుటుంబం చాలా ఆనందంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు నిజంగా దేవునికి ఇష్టులైన పిల్లలు, ఇష్టులైన పిల్లలు. ఈరోజు మా ఫ్యామిలీ ఉంది, ఇన్నాళ్ళ మా జీవితంలో ఎప్పుడు ఒక్క సమస్య కానీ, ఒక్క కనీసం చిన్న ప్రాబ్లం కానీ మాకు లేదు, ఒక చిన్న ప్రాబ్లం కూడా మా జీవితంలో ఇంతవరకు మేము చూడలేదు. దానికి కారణం ఏంటంటే దేవుని మహాకృప, ఆయన వాక్యం, ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం, లోబడే తత్వం, ఒకరికొకరు విలువనిచ్చుకోవడం, ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించడం. అప్పుడు కుటుంబం చాలా బాగుంటుంది, మన పిల్లలు బాగుంటారు, మన చుట్టూ ఉన్న వాతావరణం బాగుంటుంది. మనం ఒకరికొకరు పరస్పరం ఎప్పుడైతే గౌరవించుకుంటామో, ఎప్పుడైతే నిజమైన ప్రేమ మన మధ్యలో ఉంటుందో ఆ జీవితం చాలా ఫలభరితంగా ఉంటుంది. అది నిజంగా దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యత. దానికి మనం ఏం చేయాలంటే మనం గుడ్డిగా ముందడుగు వేయకూడదు, గుడ్డిగా ఎవరేదో చెప్తే నమ్మేయకూడదు, డబ్బును చూసి మోసపోకూడదు, ఆస్తులు చూసి మోసపోకూడదు, ఇంకోటి ఏదో చూసి మోసపోకూడదు. మనం ఎప్పుడు కూడా వాళ్ళు ఏంటి, వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళ కుటుంబాలు ఏంటి, అవన్నీ మనకు తెలిసినప్పుడు, మనకు బాగా తెలిసిన కుటుంబాలు అయితే, మనం చిన్నప్పటి నుంచి చూసిన కుటుంబాలు అయితే, లేదా మన సహవాసంలో ఉన్న కుటుంబాలు అయితే, మనం మోసపోకుండా మనల్ని మనం కాపాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవడో ఎక్కడో ఉన్నారు, ఎవరో ఏందో మనకు తెలియదు, ఏదో గొప్ప గవర్నమెంట్ ఉద్యోగం, గొప్పది విదేశాల్లో ఉద్యోగం అని వాళ్ళ విషయంలో మనం మోసపోతే, అదే దేవుడి చిత్తం అన్నట్టు మళ్ళీ పైన మేకప్ వేస్తే, ఆ తర్వాత ఏడుస్తూ కాలం గడపాలి. మీ జీవితాలు దయచేసి పాడు చేసుకోకండి చెల్లెమ్మలారా. అదే కాకుండా ఎవరో దైవజనుడండి, ఆ దైవజనుడు చేసేసుకుంటానంటే పరీక్షించండి ఒకసారి. అందరూ దైవజనులు మంచోళ్ళు కాదు,
కొందరు క్రూరులు కూడా ఉన్నారు. నేను చెప్పాను కదా ఇందాక నాకు వచ్చిన ఫోన్ కాల్స్ని బట్టి, అలాగే నేను నాకు వచ్చినటువంటి కొన్ని వాట్సాప్ మెసేజెస్ని బట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని తెలిసిన తర్వాత నేనే ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళకి బుద్ధి చెప్పాను కానీ చాలామందిలో మార్పు రాలేదు. మీకు కూడా తెలుసు, పబ్లిక్గా చాలామందికి నేను బుద్ధి చెప్పాను. కాబట్టి ప్రియులారా, బీ కేర్ఫుల్, జాగ్రత్త. దేవుడట్టి వివేకం, జ్ఞానం మీ అందరికీ అనుగ్రహించును గాక. ప్రతి సందర్భాన్ని మీకు అప్లై చేసేసుకోకండి. ప్రతి సందర్భాన్ని మీకోసం అన్నట్టుగా వచనాలన్నింటినీ మీ వైపుకి తిప్పేసుకోకండి. జాగ్రత్తగా ఆలోచించండి. న్యాయమైన దేవుని తీర్పునకు లోబడండి. ఆయన ఇష్టాన్ని నెరవేర్చండి. తగిన కాలమందు మీరు మంచి జీవితాన్ని జీవించడానికి మంచి భాగస్వామిని ఎన్నుకోండి. వాక్యానుసారంగా ఉన్నారో లేదో చూసుకోండి. అలా వాక్యానుసారంగా ఉన్న భాగస్వామిని ఎన్నుకొని మీ జీవితంలో మంచి స్థితికి ఎదగాలని మీ అందరికీ హితవు పలుకుతూ నా మాటలు ముగిస్తున్నాను. ఇంకా మీకు ఏమైనా సందేహాలు, ఇంకా ఏమైనా అర్థం కాని విషయాలు, మీ జీవితంలో ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మీరు చూస్తున్నటువంటి 8500006333 నంబర్కి వాట్సాప్ చేస్తే వాక్యానుసారంగా మీకు ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వగలిగితే ఇస్తాం. లేదా మీకు ఏమైనా ప్రశ్నలు ఇంకా మిగిలిపోతే వాటికి సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఈ ప్రసంగంలో మొత్తం అందరి గురించి మాట్లాడానని అనుకోవద్దు. ఏ ప్రసంగం మీరు విన్నా సరే ఎవరిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నామో వాళ్ళ గురించి మాత్రమే. అంటే ఒక ప్రాబ్లం ఉన్నవాడు, జలుబుకి సంబంధించినోడు జలుబు, తలపోటు ఉన్నవాడు తలపోటు గురించి మాట్లాడాలి, జ్వరం వచ్చినోడికి జ్వరం ట్యాబ్లెటే ఇవ్వాలి. ఇలా మనం ఏ సమస్య అయినా సరే ఒకటే వాక్యం, ఏ పరిస్థితి అయినా సరే ఒకటే వాక్యం అన్నట్టు ఉండకూడదు. అర్థమవుతుందా? మనం ఒకళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాము అంటే, ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నాము అంటే అతను ఆ వాక్యపు కొలమానానికి సరిపోయినప్పుడే అవి అతను తీసుకోవాలి. ఆ వాక్యపు కొలమానానికి సరిపోలేనప్పుడు అతను తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆమె తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ఈ విన్న వాక్యాన్ని మీ జీవితాలకు అప్లై చేసుకుని అది మీ జీవితాలకు అవసరం అనుకున్నప్పుడు దాని ప్రకారంగా ఫాలో అవ్వండి. లేదా మీ జీవితంలో ఉన్న సమస్య వేరే విధమైంది అయినప్పుడు దానికి తగిన విధంగా వాక్యం ఏం చెబుతుందో ఆలోచించండి. అలాంటి ధన్యత దేవుడు మీ అందరికీ, అలాంటి వివేకం దేవుడు మీ అందరికీ దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడట్టి స్థితిలోనికి మిమ్మల్ని అందరినీ నడిపించి మీ కుటుంబాలను చల్లగా కాపాడునుగాక. ఆమెన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, మీ చిత్తము చాలా గొప్పది తండ్రి. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. మీరు ప్రభావ ప్రతి ఒక్కరూ కూడా మీ సన్నిధి కాంతిలో నడవాలని, మీ అందు భయభక్తులు కలిగి ఫలభరితమైన జీవితాలు జీవించాలని మీరు కోరుతున్నారు. కానీ మనుషులందరూ ఒకలా లేరు తండ్రి. కొందరు మీకు లోబడుతున్నారు, కొందరు మీకు లోబడట్లేదు, కొందరు మీ వాక్యానికి విలువనిస్తున్నారు, కొందరు విలువనివ్వట్లేదు, కొందరు ప్రభావ వాక్యానుసారంగా ఉంటున్నారు, కొందరు ఉండట్లేదు తండ్రి. దానివల్ల తండ్రి కుటుంబాల్లో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కుటుంబాల్లో ఎన్నో సమస్యలు వస్తున్నాయి. కొందరైతే తెలియక మిమ్మల్ని నిందిస్తున్నారు ప్రభావ వారు చేసిన తప్పులకి. ప్రభా ప్రతి ఒక్కరూ కూడా మీ మీదే ప్రభా మేము భారం వేసేసామని మీరే పెళ్లిళ్ళు చేస్తారన్న భావజాలంలో బ్రతుకుతున్నారు తండ్రి. కానీ మీరు మాకు స్వేచ్ఛని ఇచ్చారు, స్వతంత్రాన్ని ఇచ్చారు. మా బరువు మేము భరించుకోవాలని, ప్రతి విషయాన్ని మేము పరిశోధించాలని, పరీక్షించాలని మాకు తెలియజేస్తున్నారు ప్రభా. అసలు అట్టి ఆత్మలే దేవుని సంబంధమైనవో కావో మీరు మమ్మల్ని పరీక్షించమన్నారు తండ్రి. మా విశ్వాసాన్ని మమ్మల్ని పరీక్షించుకోమన్నారు ప్రభా. సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టమని ఒక స్వతంత్రాన్ని, స్వేచ్ఛని ఇచ్చారు తండ్రి. అలాంటి వివాహం విషయంలో కూడా మీరు మాకు స్వేచ్ఛని ఇచ్చారు, స్వతంత్రాన్ని ఇచ్చారు తండ్రి. అది తెలియక చాలామంది ప్రభా తప్పు నిర్ణయాలు తీసుకుని వాళ్ళు మోసపోయిన తర్వాత మిమ్మల్ని నిందించే స్థితికి వెళ్ళిపోతున్నారు. కొంతమంది అమాయకులు అయితే ప్రభా వాళ్ళ కుటుంబాల మోమాటం వల్ల, బలవంతం వల్ల మోసపోయి ఈరోజు ఏడుస్తున్నారు తండ్రి. ప్రభా ప్రతి ఒక్కరి జీవితానికి మీ మీద ఆధారపడిన వారికి మీరు మార్గం చూపిస్తారు, మేలు చేస్తారు ప్రభా. మార్గాన్ని చూపించండి, మేలు చేయండి తండ్రి. ఏది మంచిదో ఏది చెడ్డదో నిర్ణయించుకోగలిగే భాగ్యాన్ని, జ్ఞానాన్ని, వివేకాన్ని అందరికీ అనుగ్రహించమని, ప్రతి కుటుంబాన్ని మీ చల్లనైన కృపలో భద్రపరిచి బలపరిచి కాపాడమని, సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెగయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలచియున్నాడు,
జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలచియున్నాడు జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు వేల దూతలతో బూర ధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ